ఇది చదివినా దక్షయజ్ఞ ధ్వంసాన్ని బుద్ధిమంతులై వినాలి. వినేటప్పుడు శంకరుడి కారుణ్యాన్ని మనస్సులో అవధరించగలగాలి. అటువంటి వాళ్ళకి ప్రమాదాలు జాతకంలో పడసోపితే తప్పిపోతాయి, ఆయుర్దాయం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. వాళ్ళు చేసిన పాపములు, దక్షుడి పాపం ఎలా పోయిందో అలాగే పోతుంది. దక్షిణామూర్తిగా ఉన్న శంకర దర్శనం కైలాసంలోని చెప్పబడింది కాబట్టి వాళ్ల యొక్క భవబంధములు తొలగి వాళ్ళకి జ్ఞానము కలుగుతుంది. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి తల్లి సతీదేవి అనబడేటటువంటి నామముతో అవతారమును స్వీకరించి ఉండగా ఆమె తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగాన్ని చూడడం కోసమని బయలుదేరింది. బాహ్యమునందు దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగం చూడడం ప్రయోజనమైన నిరీశ్వర యాగం చేస్తున్నటువంటి కారణం చేత తన భర్తకి జరిగినటువంటి అవమానానికి పరమేశ్వరుని యొక్క ఆస్తిత్వమును ప్రశ్నించి ఇంత హేయమైనటువంటి చర్యకి పూనుకున్నటువంటి దక్షుడికి, ఆ దక్షుడు చేసినటువంటి యాగానికి వెళ్ళినటువంటి వారికి ఒక గుణపాఠాన్ని నేర్పే ఉద్దేశ్యంతో తల్లి బయలుదేరింది. అలా బయలుదేరింది అని చెప్పడానికి మనకి ఆధారమేమి అన్నదాన్ని నేను మీకు శృతిలోంచి ఆ అమ్మవారు అలా బయలుదేరి వెళ్లడం వెనకాతల ఉండేటటువంటి అంతరార్థమేమో మీకు నిన్నటి రోజున విజ్ఞాపన చేసి ఉన్నాను. తల్లి బయలుదేరి వెళుతున్నప్పుడు ప్రమదగణాలు, ఆ తల్లి కట్టుకోవలసినటువంటి పట్టుపుట్టాలు, అలంకారం చేసుకోవలసినటువంటి నగలు, ఆవిడ పెట్టుకునేటటువంటి పువ్వులు, ఆవిడ ధరించేటటువంటి కస్తూరి తిలకము మొదలైన వాటినన్నింటినీ తీసుకుని వారు కూడా జయజలనాదములు చేస్తూ గంటలు మోగిస్తూ ఆ విమానం పక్కన ప్రమదగణాలన్నీ కూడా బయలుదేరాయి. ఇలా వెడుతుండగా ఎక్కడో లేదండి అది దక్షారామం, కాకినాడ పక్కనే ఉంది దక్షారామం. ఆ తల్లి విమానంలో వెడుతూ కింద ఉన్నటువంటి దక్షారామాన్ని చూసింది. ఓహో, ఎక్కడ చూసినా యాగశాలలు నిర్మింపబడి ఉన్నాయి, హోమగుండాలు నిర్మింపబడి ఉన్నాయి. ఆ చేస్తున్నటువంటి యాగములోంచి పైకి లేచినటువంటి కొంత ధూమము కనపడుతోంది. అంటే ప్రారంభమునందు యాగం చేసేటప్పుడు అగ్నిహోత్రం నుంచి పొగ ఎక్కువ రాకూడదు. అలాగే అక్కడ కట్టబడినటువంటి ఆ యజ్ఞ పశువులు మొదలైనటువంటి వాటన్నింటినీ తల్లి చూసింది. చూసి విమానం దిగి ఆ యజ్ఞశాలలోకి ప్రవేశించింది అమ్మవారు. ప్రవేశిస్తే ఆ వచ్చినటువంటి తల్లి సతీదేవిని జననియు, కన్నతల్లి, సోదరులు, తోడపుట్టినటువంటి అన్నదమ్ములు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ పలకరించలేదు. తల్లి యొక్క అనుగ్రహం చేత బతుకుతున్నటువంటి లోకం, ఏ తల్లి శక్తి రూపంగా ఉంటే నడయాడుతోందో ఆ లోకం, తల్లి లోపలకొస్తుంటే దక్షుడు శపిస్తాడేమోనన్న భయం చేత ఎవ్వరూ సతీదేవిని పలకరించడానికి కూడా ఇష్టపడలేదు. ముఖాలు పక్కకి తిప్పుకున్నారు. ఒక్క తల్లిగారు, పినతల్లులు, సోదరులు మాత్రం ఆవిడ్ని కుశలం అడిగారు. తప్ప మీరు చూడండి, జీవితంలో అన్నింటికన్నా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 10 మందిలోకి వెళ్ళినప్పుడు చాలా దోషభూయిష్టమైనటువంటి నడివడి ఉన్నటువంటి వాళ్ళని చూసినట్టుగా చూస్తూ తన ఎందటువంటి నడివడి లేకపోయినా ఎవ్వరూ పలకరించలేదనుకోండి, వెళ్ళిన వాళ్ళకి ఇంకంతకన్నా అవమానం వేరొకటి ఉండదు. కాబట్టి ఇప్పుడు తల్లి చాలా అవమానాన్ని పొందింది. తన తల్లి, తన పినతల్లులు, తన సోదరులు పలకరించడం పెద్ద విశేషం కాదు, కానీ సభలో ఇంతమంది ఉన్నారు, ఋషులు ఉన్నారు, ఆవిడ జగదంబ. ఆ తల్లి కేనోపనిషత్తులో స్వయంగా ఇంద్రుడికి బోధ చేసింది గురుస్వరూపం. ఏంటి, దేవి భాగవతంలో ఒక మాట అంటారు, తల్లి నువ్వు లేకుండా అసలు యజ్ఞం ఎక్కడుందమ్మా అని అడిగారు. అటువంటి తల్లి ఇవాళ యజ్ఞానికి బయలుదేరి వస్తే పలకరించేటటువంటి వాడు కరువైపోయాడు, ఎవ్వరూ ఆవిడ్ని పలకరించలేదు. దానితో ఆవిడ కన్నుల వెంట బాష్పధారలు కారాయి. కారి చాలా అవమానమును పొందినదై తండ్రి వంక చూసింది. తండ్రి అసలు ఈవిడిని చూసి జుగుప్సతో, చూడరాని వ్యక్తిని చూసినట్టు, అసలు పిలవని దానివి నువ్వెందుకు వచ్చావు ఈ సభలో కన్నట్టు చాలా జుగుప్సతో కూడినటువంటి భావంతో దక్షుడు సతీదేవి వంక చూశాడు. తల్లి ఆగ్రహం చెందింది, అసలు ఆవిడ ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఎవరిని పలకరించదు. ఆవిడ వెంటనే అక్కడ నిలబడి ఒక మాట అంది, ఏమయ్యా నీకు పెద్దల్లుడు, లోకమంతటికి పూజనీయుడు, మహానుభావుడు, పరమేశ్వరుడు,
మహాత్యాగి, ఒకరికి ఉపకారం చెయ్యడం తప్ప ఒకరి దగ్గర ఏదీ తెచ్చుకోవాలనేటటువంటి కోరిక లేనటువంటి వాడు. కొందరు ఉత్తములైనటువంటి వారు ఎదురువారిలో ఉన్నటువంటి దుర్గుణములను కూడా గుణములుగా చూస్తారు, మధ్యములైనటువంటి వాళ్ళు సుగుణములను చూస్తారు, హీనులైన వాళ్ళు సుగుణములను దుర్గుణములుగా చూస్తారు. ఇన్ని గుణములు కలిగినటువంటి పరమాత్మ పరమేశ్వరుడు చంద్రశేఖరుడు లోకోపకారము తప్ప వేరొకటి తెలియనివాడు, జగత్తుకి తండ్రి, అటువంటి వాడి పట్ల నువ్వింత నిరాదరణతో ప్రవర్తించి ఆయనని ఆహ్వానించకుండా కేవలము యాగమునకు ఆహ్వానించడము నీవు మరిచిపోయావేమో అందామంటే, ఆ యాగము యొక్క పేరే నిరీశ్వర యాగమని, నేను శివుడికి హవిస్ ఇవ్వనని, ఇవ్వకపోతే ఏమి చెయ్యగలడని, మీరందరూ రండి ఆయన్ని వెలేస్తున్నానన్నట్టుగా నువ్వు ప్రవర్తించవే నీ పాపం ఉరికిపోతుంది అనుకుంటున్నావా? ఏమయ్యా దక్ష, శివా ఈ రెండు అక్షరాలకి ఒత్తులు లేవు, పక్కన కనీసం సున్న లేదు, అరసున్న లేదు. శివ అన్న నామాన్ని పైకి పలికినా, ఒకవేళ పైకి పలకలేకపోతే లోపల శివ అని అనుకున్నంత మాత్రం చేత భావమున తలంప లోపల తలుచుకుంటే చాలు, సర్వజీవుల పాప సంఘముల చెడు సమస్త జీవుల యొక్క పాపములు పోతాయే, ఆయన పేరే అంత గొప్పదే. అటువంటి వాణ్ణి అట్టి మహితాత్మునందు అమంగళుండవగు నీవు విద్వేషివగుట కాశ్చర్యంబునందెదా. ఇది సంస్కృతంలో మూలమునందు వ్యాస భగవానుడు భవోనహోద్వేష్టి శివం శివేతరహ అని రచన చేశారు. ఎవడు శివుని ద్వేషిస్తున్నాడో వాడు మంగళమును ద్వేషించినట్టు, కాబట్టి నీకు అమంగళములు కలుగుతాయి తప్ప నీకు మంగళములు కలగవు. శివద్వేషికి మంగళం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందయా అని సంస్కృతంలో వ్యాసుల వారంటే మహానుభావుడు అంటారు. ఆంధ్రీకరణ చేసినప్పుడు అమంగళుండవు నీవు అమంగళుడవి, మంగళం అక్కర్లేదన్నవాడు అమంగళుడే, అమంగళుండవగు నీవు విద్వేషివగుటకు ఆశ్చర్యంబునందరా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా, వినుము, నీ వదియుగాక చెచ్చింపనెవ్వని చరణ పద్మంబుల నరసి బ్రహ్మానందమను మరందమతుల భక్తిని తమ హృదయంబుల నిడి తుమ్మెదల చేత గ్రోలి సంతుష్ట చిత్తులకు దురచ్చంత విజ్ఞానులట్టి దేవునందు ద్రోహంబు చేసితే మందు నిన్ను. ఏ పరమేశ్వరుడి యొక్క పాద పద్మముల మీద భృంగములై తుమ్మెదలై వ్రాలి భక్తితో ఆ పాదములలో ఉండేటటువంటి మకరందమును త్రాగి మట్టెక్కి సమాధి స్థితులలో చేరి తమ జీవిత ప్రయోజనమును సాధించుకున్నటువంటి మహానుభావులు ఉన్నారో, అటువంటి వారికి జ్ఞానమునందు ఆలయమైనటువంటి పరమశివుడి యొక్క పాదములు ఆ శివుని యొక్క స్వరూపము నీకు ద్వేషభావమునకు అలమాలమైందంటే నీకు పతనము తప్ప ఏముంటుందని అనుకోవాలి నేను. తుమ్మిదలనేటటువంటి తమ హృదయముల చేత భక్తులు గ్రోహుతున్నారు ఆయన పాదములలో ఉండే మకరందాన్ని. ఎటువంటి కోరిక ఉన్నవాడైనా ఆ పరమశివుడి యొక్క పాదములను స్మరించి నమస్కరించినంత మాత్రం చేత కోరిక తీరుతావే. కోరికలు తీర్చేవాడు నాకు రావడానికి వీల్లేదంటే యజ్ఞం చెయ్యాలన్న ఈ కోరిక ఎలా తీరుతుంది అనుకుంటున్నావురా నీకు? ఎవడు వస్తే కోరికలు తీరుతాయో వాడు రావద్దన్నావు, అది నిరీశ్వరయాగమేవా కావచ్చు, కాబట్టి ఆ కోరిక కూడా నీకు తీరడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు భంగపాటు మరింత పెరుగుతోంది, నువ్వు మరింత పాపాన్ని చేసిన వాడవయ్యావు. ఏమి నీ ఆరోపణ నా భర్త ఉండు, ఆయన వేసుకునేటటువంటి అలంకారాలు కదా నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరిని పిలిచావు నువ్వు ఈ యాగానికి? చతుర్ముఖ బ్రహ్మగారిని పిలిచావు. ఎవరిని పిలిచావు నువ్వు ఈ యాగానికి? శ్రీ మహావిష్ణువుని పిలిచావు. త్రిమూర్తులలో ఒకడు పరమశివుడు, త్రిమూర్తులలో ఒకడైన పరమశివుడు నీకు పనికిరాలేదు, బ్రహ్మగారిని విష్ణు అని పిలిచావు నువ్వు. ఏమయ్యా ఆయన ఏదో బూడిద రాసుకుంటాడో ఒంటికి, ఏనుగు చర్మం కట్టుకుంటాడో, జగలు ధరిస్తాడో, శ్మశానంలో ఉంటాడో, ఆయన చుట్టూ పిశాచాలు తిరుగుతున్నాయి, ఆయన మీద ఆరోపణలు చేశావే, శివతత్వం నీకేమైనా తెలుసా? ఎందుకలా ఉంటాడో నేను ఎరిగావా? నిన్నటి రోజున నీకు చెప్పాను కదా ప్రతి విషయానికి అంత పరమ పవిత్రమైనటువంటి శంకరుణ్ణి పట్టుకుని అనరాని మాటలు అన్నావే, ఆ మహాత్ముని యొక్క చరణముల సరోజముల నుంచి రాలేటటువంటి ధూళిని పట్టి చతుర్ముఖ బ్రహ్మగారు తన నాలుగు తలకాయల మీద చల్లుకుంటున్నాడే, ఆయన చరా ధూళిని తన పాదముల మీద తల్లుకునేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆహ్వానమునకు యోగ్యుడైతే నా భర్త శంకరుడు ఎందుకు యోగ్యుడు కాలేడు? నీ పక్షపాత బుద్ధి, నీ దుర్బుద్ధి బయట పెడుతోంది. దీనికి
ఒక్కటే చెయ్యమని శాస్త్రం చెప్తోంది. ఎవడు పరమశివుని నిరాధారంగా ఇలా నిష్కారణంగా పక్షపాత బుద్ధితో ఉద్దేశిస్తున్నాడో వాడి నాలుక కోసేయాలి. అలా నాలుక కొయ్యలేకపోతే వాడే అక్కడ వెంటనే కర్ణరంధ్రములను మూసుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఆ పాపాన్ని పంచుకోకూడదు. ధర్మశాస్త్రాలు అలా మాట్లాడుతున్నాయి శంకరుడు గురించి. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం, జగత్తుకు తండ్రి అయిన శంకరుణ్ణి నువ్వు నింద చేశావు. అటువంటి నింద చేసినటువంటి వాడి కూతురన్న పేరు నాకు ఈ శరీరం ఉన్నంత కాలం ఉంటుంది. నేను ఎక్కడ కనపడినా నన్ను దాక్షాయణి అంటారు, దక్షుడి కూతురంటారు, సతీదేవి అంటారు. ఆయనకి సతిని కాబట్టి సతీ అని పిలిపించుకోవడం నాకు ఇష్టమే. కానీ నీ సంబంధం గుర్తొచ్చేటట్టుగా నన్ను దాక్షాయణి అని పిలవాలంటే నీ కడుపున పుట్టిన ఈ శరీరంతో ఉంటే నన్ను పిలుస్తారు. కాబట్టి ఇక నాకు ఇష్టం లేదు. నువ్వు అనుభవించాల బాధ. కాబట్టి ఏదో కలుషితమైనటువంటి ఆహారాన్ని తినేసిన తర్వాత ఏదో పులుసు అనుకుని ఇంట్లో ఉండిన పులుసే కదా అని చెప్పి పులుసు పోసుకుని అన్నం తినేసినటువంటి వ్యక్తి ఆకర్ణ మజ్జిగ అన్నం తిన్న తర్వాత పక్కనున్న వాళ్ళకి పులుసు వడ్డిస్తుంటే అందులోంచి చచ్చిన బల్లి పైకొస్తే అయ్యో తినేశాను కదా అని కడుపులో పెట్టుకోడు కదా, నోట్లో వేలి పిట్టైనా తిన్నది కక్కేస్తున్నాడు. బలవంతంగా తన కడుపులోది తాను కక్కినట్టు అది కల్మష భూయిష్టమని తెలిసిన తర్వాత తిన్న అన్నాన్ని తిన్నవాడే కక్కినట్టు. పరమ ద్రోహివి, పాపివి, శంకర ద్వేషివి, శివనింద చేసిన వాడివి, ఇటువంటి నీ కడుపున పుట్టిన శరీరంతో ఉండడాన్ని ఇంకా నేను అంగీకరించను, ఈ శరీరాన్ని అగ్నిహోత్రంలో వదిలిపెట్టేస్తున్నాను అని తన పాపం ఏమిటో చెప్తోంది. ఎందుకు వదిలిపెట్టవలసి వస్తోందో తెలుసా? అయితే నీ పాపం ఏమిటి అంటే వాళ్ళ మహాపాపం చేసిన వాడికి కూతురుగా ఉన్నాను నేను. ఇప్పుడు శివనేడ చేసిన వాడి కూతురుగా నేను ఆయన భార్యగా ఇంకా ఈ శరీరంతో ఉండడానికి ఇష్టపడను. ఒరి దుర్బుద్ధి కలిగినటువంటి వాడా, దక్షుడి కూతురు అని ఎవరైనా చెప్తే నేను సిగ్గుతో చచ్చిపోతాను రా. నీలాంటి దురాత్ముడికి కూతురు అయినందుకు ధరం మహాత్ములకు ఎగ్గు నిరించడి వారి జన్మములు కాల్చని మహాత్ముల పాలిట అపచారం చేద్దామని ప్రయత్నం చేసేటటువంటి దౌర్భాగ్యుల యొక్క జన్మ కాల్సనా? ఎందుకు పనికొస్తుంది రా జన్మ? ఆలోచించి చూడగా నీ వంటి వాడికి కుమార్తెగా ఉండాలని నేను అనుకుంటానా? అన్నిటికన్నా నా బాధ ఏమిటో తెలుసా? నా భర్త పరమజ్ఞాని, మహోదారుడు. ఇప్పుడు నువ్వు నన్ను ఇంత అవమానం చేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతే ఏం చేస్తాడో తెలుసా? ఏమీ అనడు. అయ్యో ఇంత అవమానం పొందావా అని అడగడు. అలా అడిగితే చెప్పుకునేటప్పుడు నేను బాధపడతానేమో, చెప్పి బాధపడుతున్నప్పుడు నా కంట కన్నీరు కారుతుందేమోనని అడగడు. నన్ను ఓదార్చడానికి తన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు, రా దా ఇలా కూర్చో అంటాడు. అలా కూర్చోబెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా పరిహాసం ఆడవలసి వస్తుంది. పరిహాసం ఆడవలసి వస్తే ఏం చేయాలి? నన్ను పేరు పెట్టి పిలవాలి. అప్పుడైనా మేము ఎంతో సంతోషంలో ఉన్నప్పుడు పరిహాసంలో నీ వంటి దిక్కుమాలిన తండ్రికి కూతురునై పుట్టినందుకంతటి మహానుభావుడికి భార్యనై ఆయన దాక్షాయని అని నన్ను దగ్గరికి తీసుకుంటే నీ పాపం నాకు గుర్తొస్తుంది. నా భర్త మహానుభావుడు, ఆయన తన తొడ మీద కూర్చోపెట్టుకుని నన్ను ఎంతో లాలించి నాకెంతో ఆనందం ఇచ్చి నాతో ఎంతో సంతోషంగా ప్రవర్తిస్తారు. కానీ ఎన్నడో ఒకనాడు పిలవాలి కదా, ఆయన నాతో కఠినంగా మాట్లాడడం ఆయనకి రాదు, నా మనస్సు ఆయన ఖేద పెట్టారు. కాబట్టి నీ గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడరు, నీ గురించి మాట్లాడితే నేను నొచ్చుకుంటానని. కానీ ఏదో ఒకనాడు నన్ను పిలవవలసి వస్తుంది, అప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని దాక్షాయణి అంటారు. అన్నప్పుడు నేను దుష్టుడైన దక్షుడి కూతురునని నాకు జ్ఞాపకానికి వస్తుంది. దక్షుడి కూతురు శరీరంతో ఉండడం నాకు ఇష్టం లేదు, ఆ ఒక్క కారణానికి నేను చచ్చిపోతున్నాను రా అందరూ. అలా నిలబడిపోయారండి యాగంలో ఉన్న వాళ్ళందరూ. అంతే ఆ తల్లి శంకరుడి యొక్క ఎడమ తొడ మీద కూర్చోడానికి అర్హమై అలా కూర్చునేటటువంటి ఆ శరీరం దక్షుడి కూతురి యొక్క శరీరంగా ఉండడాన్ని ఇంకా ఆవిడ అంగీకరించలేదు. కాబట్టి ఆవిడ వెంటనే అక్కడ పద్మాసనం వేసుకుని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం అనేటటువంటి వాయువుల్ని ఒకదాంతో ఒకటి కలుపుతూ మూలాధారం దగ్గర నుంచి వాయువుల్ని పైకి లేపి భూమధ్యం దగ్గరికి తీసుకొచ్చి సహస్రారానికి తీసుకెళ్లే ముందు శరీరంలో అగ్నిహోత్రాన్ని పుట్టించి యోగాగ్నిని
భూమధ్యమనందు అజ్ఞాచక్రమ మీద శంకరుడి యొక్క పాదపద్మములను ధ్యానం చేస్తూ ఆ పాదపద్మములే చూస్తూ అందరూ చూస్తుండగా ఒక్క క్షణంలో అగ్నిహోత్రంలో భస్మమైపోయింది తల్లి, బూదికుప్పయ్యి పడిపోయింది. పడిపోగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా గబగబా లేచారు. అయ్యయ్యో, అక్కడుండే వాళ్ళందరూ వీడు ప్రజాపత, వీడు బిడ్డల్ని కన్నవాడా, ఎదురుగుండా కన్న కూతురు పిలవకపోయినా వస్తే అమ్మా రా అని అనలేదా? పైగా తల్లి అంత బాధపడి ఏడిచి మాట్లాడుతుంటే లేచి వెళ్ళి కనీసం ఇలా పట్టుకుని అమ్మా అంత బాధపడకు అని అనలేదా? ఎదురుగుండా అలా పద్మాసనం వేసుకుని అగ్నిహోత్రాన్ని పుట్టించి యోగాగ్నిలో ఆవిడ రగిలిపోయి కాలిపోయిందా? వీడు అలాగే కూర్చుని యాగం చేసుకుంటున్నాడా? వీడు తండ్రే, వీడు ప్రజాపత, వీడు అనుభవించి తీరుతాడు. ఉపద్రవం వస్తుంది, జగత్తునందు పరమ అపఖ్యాతిని పొందుతాడు. ఏ ప్రజాపతికి లేనంతటి దుష్ట కీర్తి దక్షుడు పొంది తీరుతాడు. అమ్మవారిని కూతురుగా పొంది పరమశివుణ్ణి అల్లుడిగా పొందినా దక్షుడి పేరుని గౌరవించకుండా లోకం దక్షుడనేటప్పటికీ దక్షయజ్ఞం గుర్తొచ్చేటట్టుగా యజ్ఞ విధ్వంసము జ్ఞాపకానికి వచ్చేటట్టుగా అయి తీరుతుందనుకున్నారు. ఎప్పుడైతే అమ్మవారు యోగాగ్ని ఎందు భస్మమైపోయిందో అక్కడ ఉన్నటువంటి రుద్రగణాలన్నీ ఒక్కసారి లేచాయి. లేచి వాళ్ళు దక్షుడి మీదకి వెళ్ళబోయారు. ఒక్కొక్క సమయంలో అభిమానము ఉండడం దోషం కాదు, కానీ ఆ అభిమానము వెర్రితలలు వేసి తాను అభిమానించని వ్యక్తి యొక్క సర్వనాశనమును అంగీకరించే మనస్సుగా మాత్రం పరిణమించకూడదు. ఎప్పుడు ఒక్కటే కోరుకోవాలి, తాను ఎందుకు అభిమానించడు అన్నదానికి ఒక నిశ్చితమైన కారణం ఉండాలి, ధర్మబద్ధమైన కారణం. అది దిద్దపడితే ప్రేమించగలగాలి. అది లేనప్పుడు దోషభూయిష్టమైపోతుంది జీవితం. కాబట్టి చూడండి, ఇప్పుడు భృగువు అర్థం లేని ఆవేశం. ఆనాడు దక్షుడు శంకరుణ్ణి తిడుతుంటే బ్రహ్మగారి సభలో కళ్ళు మిటకరించి కనుబొమలు ఎగరేసి అని ఎగదూశాడు తిట్టమని. ఏమి సంతోషమో తెలియదు. ఇప్పుడు పార్వతీదేవి యోగాగ్నిలో శరీరం వదిలేసింది సతీదేవి. వదిలేస్తే అతను చాలా సంతోషపడిపోయాడు. చాలా సంతోషపడిపోయి ఈ రుద్రగణాలు కూడా వారిపోవాలి అని వెంటనే హోమవేది దగ్గరికి వెళ్ళి అందులోంచి అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞగుండంలో అభిచార హోమం చేసేశాడు. చేసేసి అందులోంచి బుభునామదేయులైనటువంటి బుభులని పిలువబడేటటువంటి కొన్ని వేల మంది వీరుల్ని సృజించాడు. వాళ్ళందరూ వెళ్ళి రుద్రగణాలందరినీ తరిమి కొట్టేశాడు. తరిమి కొట్టేస్తే చాలా సంతోషపడిపోయిన వాడు ఎవరో తెలుసా అండి? దక్షుడు. చాలా సంతోషపడి ఇప్పుడు దక్షుడు భృగువు వీళ్ళు యాగాన్ని నిర్వర్తిస్తున్నాడు, నిరీశ్వర యాగాన్ని. ఇప్పుడు ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి శంకరుడికి చెప్పాడు. ఈశ్వర, సతీదేవి యోగాగ్ని యందు శరీరమును విడిచిపెట్టింది, రుద్రగణములు తిరగబడితే భృగువు ఆ హోమగుండంలో ఆభిచారిక హోమం చేశాడు. ఆ అభిచారిక హోమంలోంచి బుభములనబడేటటువంటి వీరులు పుట్టారు, వాళ్ళు రుద్రగణములను ఊడించారు, నిరీశ్వర యాగం వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు అని చెప్పాడు. అప్పటి వరకు ప్రశాంత చిత్తుడై కూర్చున్నాడు శంకరుడు. ప్రశాంతంగా కూర్చునేటటువంటి శంకరుడు ఒక్కసారి తన ఆసనం నుంచి లేచాడు. అమ్మవారు రుద్రుడిగా మార్చింది శివుణ్ణి. ఒక్కసారి ప్రళయకాలంలో ఉండే రుద్రుడు ఎలా ఉంటాడో అంత కోపంతో లేచాడు. పెద్ద సింహం పరమ ఆకలితో ఉండి కోపంతో ఉన్నప్పుడు వెళ్ళి ఆ సింహం యొక్క తోక పట్టుకుని ఎవరైనా లాగితే అప్పుడు ఆ సింహము ఆ ఎదురకుండా ఉన్న జంతువు ఎంత చిన్న జంతువైనా సరే దాన్ని తన పంజాతో కొట్టే ముందు నోరంతా విప్పి ఎంత భయంకరమైన గర్జన చేస్తుందో అటువంటి గర్జన ఒకటి చేశాడు. చేసి తన నవ్వొకటి నవ్వాడు. నిరిసిపోతున్నటువంటి తన జటాజూటంలోంచి ఒక జటని పైకి పీకాడు. పీకి ఆ పుట్టినటువంటి క్రోధాన్ని అణుచుకోలేక చేతిలో ఉండేటటువంటి ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ జట నేలకి తగలడం, అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించడం మొదలైంది. నల్లటి శరీరంతో, పెద్ద శరీరంతో ఒక పురుషుడు, అంతటి పురుషుడు పుట్టాడు.
పక్కన పెద్ద పెద్ద కోరలు మెరుస్తున్నాయి. వేయి చేతులు ఆవిర్భవించాయి ఆయనకి. వేయి చేతులతో వేయి ఆయుధాలు పట్టుకున్నాడు. ఎలా ఉన్నాడంటే ఇంకా అయితే పెరిగిపోయాయి. అంత కోపంతో ఊగిపోతున్నాడు. అంత ఊగిపోతూ వేయి ఆయుధములతో ప్రహారం చేస్తూ కనపడ్డవాడిని కనపడ్డట్టు సంహరించడానికి వేరొక రుద్రుడు ప్రళయకాలమునందున్నవాడు ఎలా ఉంటాడా ఎలా ఉన్నాడా అన్నట్టుగా ఉన్నాడు. లేచి వేయి చేతులతో తండ్రి అయిన శంకరుణ్ణి చూడగానే ఒక్కసారి నమస్కారం చేసి మోకాళ్ళ మీద కూర్చుని తలని శంకరుడికి తాటించి తల ఎత్తి పైకి చూస్తూ ఘోర రూపంలో ఉన్న శంకరుడి వంక చూసి నన్నెందుకు పుట్టించారు, ఏమి ఆజ్ఞ, నేను ఏం చేయాలో నాకు వెంటనే ఆదేశించండి అన్నాడు. అనగానే మీ జనని అయినటువంటి సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు దక్షుడు, నిరేశ్వరవాదం చేస్తున్నాడు, వెంటనే బయలుదేరి యజ్ఞ ధ్వంసం చెయ్యమన్నాడు శంకరుడు. శంకరుడికి ఒక్కసారి ప్రదక్షిణం చేశాడు. ఎవ్వరూ కూడా ఇంకా ఒక్కసారి వీరభద్రం ఆగాలి, ఆడానికి లేదు, ఇక ఆపడం సాధ్యం కాదు. అటువంటి అనివార్యమైనటువంటి వేగంతో కాళ్ళకి కట్టుకున్నటువంటి ఆ మంజీరములు గల 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 మోగుతుండగా భూమి అదిరిపోతుంటే పరిగెత్తుకుంటూ దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం రేపుకి వెళ్ళాడు. ఆయన వెడుతుంటే ఆయన వెనకాతల ప్రమదగణాలన్నీ బయలుదేరాయి. పెద్ద చీకట్లు పుట్టాయి ఆయన శరీరం చేత. ఎక్కడ చూసినా ధూళి పైకి రేగుతోంది. దక్షయజ్ఞంలో కూర్చున్న వాళ్ళు అనుకున్నారు, ఏమిటి ఇంత ధూమం పుడుతోంది, ఒకవేళ కానీ మనం చేసినటువంటి దారుణమైన పని చేత మహానుభావుడైనటువంటి శంకరుడు కోపాన్ని పొందినటువంటి వాడై ఈ దక్షయజ్ఞ ధ్వంసానికి పూనుకోలేదు కదా అని వాళ్ళు భయపడుతున్నారు. ఈ లోపల రానే వచ్చాడు. ఆ యజ్ఞ వాటియందు ఆయన ప్రవేశించేసరికి ఆయన యొక్క ఉగ్రరూపాన్ని చూశారట. ఆ ఘోర రూపాన్ని చూడడం చాలా కష్టం. అది ఈశ్వరుడు యొక్క ఘోర రూపాన్ని చూడగానే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంది ఉభయతర నమస్కారాలతో. అటువంటి వాడ యజ్ఞశాలలోకి పరిగెత్తాడు. ఎక్కడి వాళ్ళు అప్పటి వరకు ఈ అహా నవ్వుకుంటూ కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు ఇంద్రమ ఏంచి ముందు పరిగెడుతున్నాడు. నన్ను పట్టుకుంటాడేమో ముందు దేవలోకాధిపతినని ఆయనక చంద్రుడు పరిగెడుతున్నాడు. ఆయనక తల అగ్నిహోత్రాలు అప్పటి వరకు యాగాగ్ని ఎందున్న అగ్నిహోత్రాలు పురుష రూపం దాల్చి పారిపోతున్నాయి. ఎక్కడికి పోతావురా ఇంద్రుడా, ఎక్కడికి పోతావు వరుణుడా, ఓ యముడా ఎక్కడికి పరిగెడతావు, ఎక్కడికి పరిగెడుతున్నావు వరుణుడా, ఇప్పటి వరకు హవిస్సులు బుచ్చుకుని వీరేశ్వరవాదంలో అగ్నిగుండం నుంచి పరిగెడుతున్నావు అగ్నిహోత్రుడా, ఇప్పటి వరకు నవ్వి చక్కటి మాటలు మాట్లాడినటువంటి సూర్యస్వరూపమైన పూష నన్ను చూసి పరిగెడుతున్నారా, ఎక్కడికి పారిపోతారా, మీరు ఎన్నిచ్చి పారిపోతే వదులుతాననుకుంటున్నారా, మీరు ఎక్కడికి పారిపోయా పడగొట్టి గుద్దేస్తాను ఇవాళ మిమ్మల్ని అని వెంటపడ్డాడు. ఆయన 1000 చేతులతో వెంటపడి మొట్టమొదట ఎవరిని పట్టుకున్నాడంటే అబ్బుభవన్న వారి చేత పడగొట్టబడినటువంటి రుద్రగణాలు సంహరింపబడ్డాయి కాబట్టి నువ్వెవడివి వాళ్ళ ఉసురు తీయడానికి శంకరుడి ఎడమ కాలి దెబ్బ ఎరిచిపోయావు అని యముని పట్టుకున్నాడు. పరిగెత్తి పారిపోతున్నటువంటి యమధర్మరాజు గారిని వెనక నుంచి పట్టుకుని ఆ రెండు చేతులు ఇలా వెనక్కి విరిచి ఇలా తిప్పేస్తే కటకట కటకటలాడిపోయేట. ఇలా తిప్పి ముందుకు తీసి ఒక్క తోపు తోసి కింద బారేసి తన కుడికాలి పాదంతో యమధర్మరాజు యొక్క గుండెల మీద నొక్కిపెట్టి పిడిగుద్దులతో ఆ డొక్కల్లో కొడుతుంటే పక్కటి ముఖలన్నీ విరిగిపోయేట యమధర్మరాజు గారికి. మిగిలినటువంటి దేవతలు ఇది చూసి పారిపోతున్నారు. ఈలోగా ఆయన పక్కకి చూసేటప్పటికి ఒక చిత్రమైన సన్నివేశం కనపడింది. అక్కడ యాగంలో సరస్వతీదేవి ఎంతో సంతోషంగా కళ్ళు మూసుకొని వీణ వాయిస్తోంది. ఆవిడిది వినలేదు, మంచి ధ్యానమగ్నురాలయ్యి ఉంది. ఆగాడైన ఒకసారి అక్కడ ఆగి చూశాడు. చూసి ఆహా నీకు వీణ వాయిస్తున్నావా అన్నాడు. అన వీణాదండాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు తీగ మోగలేదు, ఆగింది ఆవిడ. ఏమైందని కళ్ళు తెరిచి చూసింది, భయంకర రూపంతో ఎదురుగుండా ఉన్నాడు. ఆవిడ్ని కూడా గుద్దారు అంటే బాగుండదు కదండి, అంతటి వీరభద్రుడు ఎంత చమత్కారం చేశారో చూడండి. ఏమ్మా నువ్వు శివుడికి చెల్లెలివి కదా, ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన ఢమరుక మోగిస్తే మహేశ్వర సూత్రాలు వచ్చాయి, సమస్త విద్యలకి అధినాథుడు ఆయన, మౌనంగా ఉండి చెప్తాడు, మాటతో చెప్తాడే,
ఆయనలోంచి వచ్చినటువంటి జ్ఞానములకు నిన్ను అధిదేవతగా పిలుస్తారే అన్నగారి కళ్యాణం జరుగుతూ యాగం జరుగుతుంటే సిగ్గు లేదా ఇక్కడికి వచ్చి కూర్చుని వీణ వాయిస్తున్నావు నువ్వు నీకు యాగం కావలసి వచ్చిందా అని గట్టిగా గిల్లితే చచ్చిపోతుందేమోనని బొటన వేలికి చిటికిన వేలు గోరు పెట్టి ముక్కులు ఇల్లేశాడు. ఇల్లేస్తే ఇప్పటికీ దక్షమాటికి ఏం చెప్తారో తెలుసా అండి, ముక్కు ఊడిపోయి కింద పడిపోయింది. సరస్వతీదేవి అంగవిహీన అయింది. సరస్వతీదేవి అక్కడ ముక్కు ఊడిపోయింది. మళ్ళీ శంకరుడు వరం ఇచ్చాడు ముక్కు అంటుకుంటుందని. కాబట్టి అలా సరస్వతీదేవి ముక్కు గిల్లేస్తే సరస్వతీదేవి నోటి తాంబూలపు ఎర్రని నీటి చుక్క తాగితే మహాకవులు అయ్యేవారు. ఇవాళ వికృత రూపిణి అయి నెత్తురు కారిపోతున్న సరస్వతీదేవిని చూసి అదిరిపడి కిన్నరకాంతల దగ్గర నుంచి లేచి పరుగులు మొదలెట్టారు. ఆ భృగు అక్కడే కూర్చుని అలా ఉండిపోయాడు. వెళ్ళి దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకునియారా నువ్వేనా రోజున బ్రహ్మసభలో శంకరుడు దక్షుడు నింద చేస్తుంటే ఇలా ఇలా అన్నావుట, ఇలా ఇలా అన్నప్పుడు ఇవన్నీ కదిలేరాని మీసాలు గడ్డాలు అని ఆ గడ్డాన్ని ఇలా చేతికి ముడేసుకుని ఒక్క లాగు లాగితే మొత్తం గడ్డం ఊడిపోయి నెత్తురు వరదలైపోయిందిట, నీ బతుక్కి మీసాలోటి కావాల్సి వచ్చేరా నీకు అని ఆ కంఠాన్ని ఎడంచేత్తో వెనక్కి పట్టుకుని మీసాలు ఇటువైపు మీసాలు ఇటువైపు మీసాలు తీసేసి చూస్తే ఇప్పుడు మీసాలు లేవు గడ్డాలు లేవు నెత్తురు కారిపోతోంది. కళ్ళు అలా పెట్టి అలా చూస్తున్నట్ట వీరభద్రుడు కనుక చూస్తుంటే ఈ కళ్ళతోటే కదరా ఆనాడు శంకరుణ్ణి తిడుతుంటే దక్షుణ్ణి ఇలా ఇలా అన్నావు, ఇప్పుడు ఈ గుడ్లేం చేస్తానో చూడని ముంజికాయ తినేవాడు బొటన వేలు పెట్టి ముంజికాయ నెత్తినట్టు అందరికీ ఆ బుర్ర ఇలా తిప్పి చూపించి బొటన వేళ్లతో ఆ రెండు కను గుడ్లు ఊడబెరికేశాడు. ఊడబెరికి ఇప్పుడు ఘోరించరా శంకర నిందకి కనుసైగ చేశావు, చూసావా దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకో. శంకర నింద చేస్తే ఎలాంటి రోజులు వస్తాయో గుర్తు పెట్టుకుని నింద చేయి అని గుడ్లూర వెరికి ఆ యాగ అగ్నిహోత్రం దగ్గర కూలదోషేశాట. కూలదోష అక్కడతో ఊరుకున్నాడు అనుకుంటున్నారా, ఆ నోరు పట్టుకుని రెండు దవడలు బాగా ఇలా విప్పి ఈ నోటితోనేనా ఆ రోజున నందీశ్వరుడికి శాపాలు పెట్టావుట, శివుడికి వ్యతిరేకంగా మాట్లాడావుట, ఈ నోరందుకురా అని ఆ పై వరస దంతాలు పట్టుకుని కుదిపేసి కింది వరస దంతాలు కుదిపేసి రెండు చేతులతో రెండు దవడలు పట్టుకుని ఇలా లాగేట, లాగితే నోరు ఇక్కడ వరకు చిరిగిపోయింది పై దవడ కింద దవడ. ఎంత భీకరంగా కొట్టాడో చూడండి శివనింద చేసిన వాళ్ళందరినీ. పడగొట్టి ఆ రోజున పూషా అనబడేటటువంటి ఆదిత్య సూర్యరూపం అది, ఆ సూర్యరూపాన్ని నోటితో మంచి మాటలు పలకాలి నువ్వు సూర్యుడి విజ్ఞానమూర్తివి, నువ్వు ఇటువంటి యాగం జరగకూడదని చెప్పవలసిన వాడివి, కర్మసాక్షివి, నోటితో మంచి మాటలు చెప్పబడవలసిన వాడివి, చెప్పకుండా నిరీశ్వర యాగంలో కూర్చున్నావా, హవిస్సులు తిందామని పళ్ళికి లించి చూస్తున్నావా, నీకెందుకు రాని నోరు నీ నోట మంచి మాటలు రావు కదా, ఇంకెందుకు నీ నువ్వు మాట్లాడేది అని ఆయన కింద పడగొట్టి మోకాటితో ఆయన గుండెల్ని తొక్కి పట్టి నోరు తెరిచి ఆ లోపల ఉన్న పళ్ళు పట్టుకుని ఇలా నలిపేస్తే ఇలా 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 అంటే మొక్కజొన్న గింజలు ఊడిపోయినట్టు పై వరస పళ్ళు కింద పరస పళ్ళు ఊడిపోతే ఆ నోట్లోనే పడిపోయినటువంటి పళ్ళని నీళ్ళల్లో పడిపోయిన దానిమ్మ గింజలు ఆరేసినట్టుగా ఏరేసి నెత్తితో కూడిన పళ్ళు గాలిలో విసిరేసి ఉరా ఇవాళ నుంచి నువ్వు మాట్లాడితే పళ్ళు లేవు కదా భాష ఎందు తప్పులు రావడం అన్నవి నీతోటే మొదలవు అని చెప్పాడు. ఇంతటి జ్ఞాని అయినటువంటి పూషా అనబడేటటువంటి సూర్యుడికి ఆనాటి నుంచి పళ్ళు లేక ఇంతటి మహానుభావుడు ఆ సూర్యస్వరూపం సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఆనాటి నుంచే భాషలో తప్పు రావడం అన్నది ప్రారంభమైంది. వీరభద్రుడు యొక్క విజృంభణము చేత వచ్చింది. అలా చూశాట అసలు సరే ఇంద్రాదుల యొక్క పక్కటెముకలు విరిగిపోయాయి, ఒక్కడిని విడిచిపెట్టలేదు. చంద్రుడు చక్క చల్లటి వాడు, ఒక పరిగెత్తి 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 వీరభద్రుడు పట్టుకుంటాడేమోనని ఒక మూల నక్కి నక్కి చూస్తున్నట్ట. ఎంత నక్కి నక్కి చూస్తున్నా తెల్లటి కాంతి పడుతుంటుంది కదండి. వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నట్ట. పట్టుకుని ఎంత గొప్ప మాట అన్నారంటే ఆ చంద్రుణ్ణి వెనక నుంచి పట్టుకునియారా నీకు క్షయవ్యాధి వచ్చేస్తే ఆనాడు వెళ్ళి అక్కడ కూర్చుని శంకరుడి గురించి తపస్సు చేశావా,
మహానుభావుడు నీకు క్షయవ్యాధి 15 రోజులే ఉండేటట్టుగా చిరంజీవిత్వం ఇచ్చి నిన్ను తీసుకెళ్లి తన నెత్తి మీద పెట్టుకున్నాడా? నెత్తి నుంచి దూకి నిరీశ్వర యాగానికి వచ్చి చల్లగా కూర్చున్నావురా నువ్వు, నీకు యాగం కావలసి వచ్చిందిరా అని చంద్రుణ్ణి కింద పడేసి తన రెండు కాళ్లతో ఎక్కి ఒక్క గంతు దెంపేట కడుపు మీద. చంద్రుడు కదండి, ఆ గెంతేటప్పటికి పక్కటెముకలన్నీ విరిగిపోయి కడుపు నిండా నీళ్లు తాగేసిన వాడిని పడుకోబట్టే కడుపు మీద ఒత్తితే నోట్లోంచి నీళ్లు బొక్కన వస్తాయి చూడండి. అలా చంద్రుడి మీద రెండు కాళ్ళు వేసి తొక్కితే చంద్రుడిలోంచి అమృతధారలు పడతాయి కదా, అమృతధార పైకి లేచి వీరభద్రుడి పాదాలని అభిషేకం చేసింది. అమృతపు తుంపరలతో కూడినటువంటి పాదములున్న వీరభద్ర నీకు జయము జయము నమస్కారం అన్నారు పోతన గారు. అలా మహానుభావుడు దేవతల వెంటబడి కొట్టారండి 1000 చేతులతో, ఒక్కడు లేడు. హనుమ సుందరకాండలో ఎలా కొట్టారో అలా కొడుతుంటే వజ్ర ప్రహారంబులన్ 10 దిక్కుల ఎక్కడ చూసినా ఆ వీరభద్రుడు గుద్దుతున్నటువంటి గుద్దే యొక్క చప్పుళ్ళు వినబడుతున్నాయట. గుబ్ గుబ్ అని గుబ్ గుబ్ అన్న చప్పుళ్ళు, అబ్బో అమ్మో అన్న కేకలు ఎక్కడ చూసినా అని 1000 చేతులతో పరిగెడుతూ అలా కొంతమందిని 1000 చేతులలో ఉన్నటువంటి పట్టిసాలతో కొట్టేట, కొంతమందిని కత్తులతో నరికేశాట, కొంతమందిని గోళ్లతో ముక్కులు గిల్లేశాట. కోస్తే శరీరం అంతా మంత్రపూరితమైపోయింది దక్షుడికి, ఆ కంఠం తెగలేదు. వీరభద్రుడి చేతి ఖడ్గానికి తెగలేదండి. తెగకపోతే పశువా నీ పీక తెగకపోతే ఊరుకుంటాననుకున్నావురా అని గుండెల మీద కుడికాలు పెట్టి తొక్కి పాదంతో ఆ తలకాయని రెండు చేతులతోటి గడ్డిని మోపు కట్టినప్పుడు తిప్పినట్టుగా తిప్పేసి దాన్ని బాగా మిలిపడిపోయి సన్నగా అయిపోయిన తర్వాత ఊడబెరికేశాడు. ఊడబెరికి నీ బ్రతుక్కి నినీశ్వర యాగమా, ఈ హోమగుండంలో కదరా వేశావు హవిస్సులన్నీ శివుడికి ఇవ్వనని, నీ తలకాయ వేసేస్తున్నాను ఈ యాగంలోనని అగ్నిహోత్రాన్ని పిలిచి రా వెలుగన్నాడు. హడా వెలిగింది అగ్నిహోత్రం, దీన్ని తీసుకోని ఆ తలకాయ నదిలో పారేశాడు. పారేసి రుద్రగణాలని పిలిచి ఈ హోమగుండాల్లో కదరా పుచ్చుకున్నారు దేవతలు హవిస్సులు, మీ మూత్రాన్ని విసర్జించండి అన్నాడు. వాళ్ళందరూ హోమగుండాల్లో మూత్ర విసర్జన చేశారు. ఆడలేదు మగ లేదు కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు కొట్టేశారు. కొట్టేస్తే ఇప్పుడు ఇంత మందిని కొట్టి ఉగ్రమూర్తి అయి ఆ వీరభద్రుడు నాట్యం చేస్తుంటే ఆపగలిగిన మనగాడెవరండి? ఇప్పుడు మిగిలిన వాళ్ళు కొద్ది మంది ఉంటే వీళ్ళందరూ పరుగు పరుగున పరుగు పరుగున బయలుదేరి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సదనమునకు వెళ్ళారు. వెళ్ళి మహానుభావా ఎంత భయంకరమైన స్థితి వచ్చిందయ్యా, అది కుమారనదక్షుడు యజ్ఞం చేయడం కాదు కానీ అవతల సతీదేవి దేహత్యాగం చేసి దెబ్బ తినని వాడొక్కడు లేడు, ఫ్రాక్చర్ అవ్వకుండా బ్యాండేజ్ వేసుకోవలసిన అవసరం లేని వాడొక్కడు లేడు దేవతల్లో. రాక్షసులు యుద్ధం చేసినప్పుడు కూడా ఇలా కొట్టలేదు. ఒక జట కొడితే వచ్చిన వాడే ఇలా ఉంటే కైలాసంలో ఉన్న ఆయన ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఆయన దగ్గరికి మళ్ళీ వెడితే ఇంకా ఎక్కడ అక్కడ ఇక్కడ ఎవడైనా మిగిలి ఉన్నాడంటే ఇంకో జట కొట్టాడనుకో ఏమవుతుందో. మహానుభావు ఇప్పుడు ఏమిటి దీనికి పరిష్కారం అని అడిగితే ఈలోగా ఆయన ఏం చేశాడో తెలుసా అండి, వీరభద్రుడు చేతిలో పట్టిసం పెద్ద కత్తి పెట్టి కొట్టాడు వీళ్ళందరినీ, దాని నిండా నెత్తురు ముద్దల కింద అంటుకుంది. ఈ పట్టిసాన్ని పట్టుకెళ్లి గోదావరి నదిలో ఆ నెత్తురంతా కడిగి శాంతమూర్తి అయ్యాడు. ఎక్కడ తన చేతిలో ఉన్న పట్టిసాన్ని వీరభద్రుడు కడిగాడో అదే పట్టిసం తీర్థం మన క్షేత్రం. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇప్పటికీ కూడా మనం ఆ దక్షారణం మనకి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది, కానీ శంకరుడు ఎంతటి అనుగ్రహమో తెలుసా అండి, ముహూర్తం దాటిపోతున్నా గోదావరి తేలేకపోయామని ఋషులు బాధపడుతుంటే అయ్యయ్యో వేళ మించిపోతోందని తనంత తానుగా శంకరుడు వెలిసినటువంటి క్షేత్రం అది ఆ భీమనాథుడు. అందుకే ఆయన దర్శనం చేసుకుంటే చాలు సమస్త భోగములను ఇచ్చేస్తాడు. మీకు ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి, శంకరుడు ఎక్కడ చూసినా విరాగిగా ఉంటాడు, ఒక్క భీమారామంలో మాత్రం సమస్త భోగములను అనుభవిస్తాడు. ఆయన ఏకాదశి నాడు అనుభవించే భోగం గురించి చెప్తే మీరు ముక్కున వేలేసుకుంటారు, అటువంటి భోగాన్ని కూడా ఆయన అనుభవిస్తాడు.
ఉత్సవమూర్తుల్ని బాగా చీకటి పడిపోయి స్వామికి పక్కన ఉన్నటువంటి అమ్మవారు బాగా నిద్ర పట్టేసింది అన్న తర్వాత అర్చకులు చప్పుడు చేయకుండా దక్షారామం భీమారామంలో అంతరాలయంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తి శంకరుణ్ణి ఒక్కడిని తీసుకొచ్చి బయట శివపార్షదులైనటువంటి నంది చెండి మొదలైనటువంటి ఉత్సవమూర్తుల్ని కాపు పెట్టి కింద అమ్మవారు శ్రీచక్రం వేసిన అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారి గదిలో శంకరుణ్ణి పెట్టి బయట కలుపులేస్తారు రాత్రంతా వీళ్ళు కాపలా ఉంటారు మళ్ళీ తెల్లవారక ముందే ఈ మూర్తులు మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడిగా పైకి వెళ్ళిపోతాయి ఆయన అంతటి భోగాన్ని అనుభవిస్తాడు దక్షారామంలో భోగమూర్తి శంకరుడు అందుకే ఐశ్వర్యము భ్రంశమైన కష్టాలొచ్చినా దక్షారామం వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్తారు అటువంటి దక్షారామం ఎంత గొప్ప దక్షారామమో తెలుసా అండి అది ఆ దక్షారామ క్షేత్రంలో వెళ్ళిన వాళ్ళు చెప్పుకుంటుంటారట ఏమనో తెలుసా అండి ఆ గుళ్ళో పెడితే అంటే ఇవ్వాలంటే అలా చెప్పుకునే వాళ్ళు లేరని నేనను ప్రజ్ఞులు ఉన్నారు కానీ కేవలం వెళ్ళడం కాదు మన అదృష్టం మనకి ఇంత దగ్గరలో ఉన్న క్షేత్రం గురించి శ్రీనాథ మహాకవి అంటాడు ఆ దక్షారామం లోపలికి వెళ్ళి ఆ గుడిని చూపిస్తూ చెప్పుకుంటారట ఏమని వీరభద్రుడు ఆ యాగంలోకి రాగానే యాగం జింకరూపం దాల్చి పారిపోయింది అక్కడి నుంచి ఇక్కడే యజ్ఞం జింకరూపంతో పారిపోయింది వీరభద్రుణ్ణి చూసి ఇక్కడే సరస్వతీదేవికి ముక్కు తెగి కింద పడిపోతే అంగవైకల్యం వచ్చింది సరస్వతీదేవికి ఇక్కడే త్రేతాగ్నుల యొక్క నాలుకలు కొండ నాలుకల వరకు కోత వేయబడ్డాయి ఇక్కడే పూషానబడేటటువంటి సూర్యుడి యొక్క పళ్ళు రాలిపోయి బోసినోటి వాడైపోయాడు ఇక్కడే దక్షుడు పొట్టేలు తలకాయ పెట్టుకుని పూజ చేయవలసి వచ్చింది ఇక్కడే చంద్రుడు అవమానాల పాలయ్యాడు ఈ ప్రాంతంలోనే వీరభద్రుడు గజ్జలు కట్టి ఆ దక్ష యజ్ఞం ధ్వంసం చేశాడు ఆ భీమమండలిలో ఉండేటటువంటి పెద్దలు మునులు చెప్పుకుంటుంటారు అది అటువంటి దక్షారామ క్షేత్రం ఈ క్షేత్రం అని అక్కడికి వెళ్ళి దీని మీద పాదం పెట్టడమే గొప్ప అని వెళ్ళి ప్రణిపాతం చేసి నమస్కారాలు చేస్తూ ఉంటారట ఇప్పటికీ దక్షారామం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి దక్షారామంలో ఏదైనా ఉత్సవం చేస్తే సూక్ష్మ రూపాలతో ఆలయాల్ని ఉత్సవానికి సిద్ధం చేస్తారట ఎలా చేస్తారట తెలుసండి కాళ్ళ గజ్జలు గల్లు గల్లు అంటుండగా వాయుదేవుడి భార్య వచ్చి రేపు శివుడికి ఇక్కడ ఉత్సవం జరుగుతుందని దక్షారామ దేవాలయం అంతటినీ ఊడుస్తుంది లక్ష్మీదేవి చేతిలో ఉండేటటువంటి పద్మంలో ఉన్నటువంటి తేనెని తీసి లక్ష్మీదేవి ఆ దక్షారామంలో కలాపి చల్లుతుంది ఆకాశగంగా తామ్రపర్ణి వీళ్ళిద్దరూ కలిసి వచ్చి రేపు ఇక్కడ శంకరుడికి ఉత్సవం అవుతుందని ముత్యాల ముగ్గులు పెడతారట యముడి భార్య పేరు చాలా చిత్రమైనటువంటి పేరు భూమూర్ణ ఆవిడ వచ్చి దున్నపోతు మించి దిగి చేతిలో సాంబ్రాన్ని పట్టుకుని దేవాలయానికి అంతటికి ధూపం వేసి వెడుతుందిట పాతాళ లోకంలో ఉండేటటువంటి నాగకాంతలు తమ పడగల మీద ఉండేటటువంటి మనుల కాంతలతో ఆ చీకట్లో తెల్లవారుజామునొచ్చి భీమేశ్వరుడికి దీపాలు పడతాయిట ఎప్పుడుప్పుడు దక్షారామంలో ఉత్సవం జరిగినా ఇది జరగవలసినది అంత గొప్ప క్షేత్రం ఆ దక్షారామం అదే దక్షవాటిక వాళ్ళకి రోజున మనం ద్రాక్షారామం ద్రాక్షారామం అంటాం ద్రాక్షారామం దానిమ్మ పండు రామం కాదు దక్షారామం దాని పేరు దక్షుని యొక్క ఆరామము కాబట్టి ఆ దేవతలందరూ కూడా పరుగు పరుగున చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యో మహానుభావుడైనటువంటి శంకరుడికి ఆ గ్రహాన్ని తెప్పించాం తెప్పించినటువంటి పాపము యొక్క ఫలితాన్ని మేము ఇవాళ అనుభవిస్తున్నాం ఇంత భయంకరంగా ఉంది కాబట్టి మేము ఎలా ఇవాళ బతికి బట్ట కడతామని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మీరు చేసినటువంటి పాపము సామాన్యమైనటువంటి పాపం కాదు ఆయన శర్వుడు భవుడు ఉగ్రుడు భీముడు రుద్రుడు పశుపతి మహాదేవుడు ఈశానుడన్న పేరుతో సమస్త లోకములందు 8 రూపములతో ప్రకాశిస్తున్నవాడు పరమశివుడు అటువంటి పరమశివుడిని యజ్ఞంలో భాగం లేకుండా నిరీశ్వర యాగం ఏమిటి బుద్ధి లేని వాడు వాడు చేశాడు అనుకోండి ఆ యాగాన్ని బుద్ధి గడ్డి తిందిరా మీకు మీరెలా వెళ్ళారు రా యాగానికి ఇది చేయకూడదని ముఖమ్ముడగా చెప్పవలసిన బాధ్యత మీకు లేదా ఎందుకు వెళ్ళారా అనుభవించారు మీరు అయినా మీకు ఒక్క మాట చెప్తున్నాను కరుణాపూరిత హృదయుడు రా మీరేమనుకుంటున్నారు
ఇప్పుడు కైలాసానికి ఎడితే శంకరుడు త్రిశూలంతో మొక్కలు చేసేస్తాడు అనుకుంటున్నారు మనం. అలా ఉండదు పరిస్థితి. మనం బుద్ధి తెచ్చుకుని ఆయనకి నమస్కరించడానికి ఎడితే ఎంత ప్రసన్నమూర్తిగా ఉంటాడో చూడండి. రండి వెడదామని వీళ్ళందరినీ తీసుకుని కైలాసానికి వెళ్ళారు. వెళ్ళేసరికి ప్రశాంతవతనంతో ఒక పెద్ద వటవృక్షం, ఆ వటవృక్షం కింద కూర్చుని ఎడమ తొడ మీద కుడిపాదం పెట్టుకుని శనక సనందారాది మహర్షులందరూ తన చుట్టూ కూర్చునుండగా పరబ్రహ్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని చక్కగా ఇలా చిన్ముద్ర పట్టి తనలో తాను రమిస్తున్నవాడై సన్నటి చిరునవ్వు నవ్వుతూ పరమానంద స్వరూపంగా వాళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తున్నట్ట. ఎక్కడ చూసినా కైలాస పర్వతం మీద చక్క చక్కటి లతావితానములు, పొదరిళ్ళు, ఎందరో ఋషులు, ప్రమథగణాలు, నందీశ్వరుడు, గంటల చప్పుడు, వచ్చేటటువంటి విమానాలు, వెళ్ళేటటువంటి విమానాలు, శంకరుడికి చేస్తున్నటువంటి నమస్కారాలు, పరమ భక్తితో అందరూ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకుంటూ పరమ రమ్యంగా శోభాయమానంగా ఉంది ఆ కైలాస పర్వతం. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడన్నారు. మా బుద్ధి గడ్డి తిందయ్యా స్వామి, నీవు శక్తి అయిన అమ్మవారితో కలిసి ఈ లోకములనన్నిటినీ కూడా సానపురుగు ఎలా అల్లుతుందో అలా ఈ లోకాలనన్నిటినీ సృష్టి చేస్తున్నావు, ఈ లోకాలను నిలబెడుతున్నావు, ఈ లోకాలనన్నిటినీ లయ చేస్తున్నావు, అటువంటి పరమాత్ముడవైనటువంటి నిన్ను గుర్తెరగక మేము ధూర్తతనంతో ప్రవర్తించి ఈశ్వర యాగానికి వెళ్ళాము, చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది, ఎందరికో ఎముకలు విరిగిపోయాయి, అంగవైకల్యం సంభవించింది, పడిపోయి ఉన్నారు దక్షవాటిలో, ఈశ్వర నువ్వు కాకపోతే ఎవరు రక్షిస్తారు, కృప చేసి కాపాడమని అడిగారు. అడిగితే శంకరుడు వెంటనే చిరునవ్వు నవ్వి, బిడ్డలు మీరు తెలుసుకుంటే చాలు, అంతకన్నా మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశ్యం కాదు, ఎవరెవరు దెబ్బలు తిని మరణించిన వారున్నారో వారందరూ పూర్వం ఎలా ఉన్నారో అంతే తేజస్సుతో సజీవులుగురుగాక, దంతములు రాలిపోయినటువంటి పూషానబడినటువంటి సూర్యస్వరూపము యజమానుల యొక్క పళ్లతో ఆయనే నములుగాక, ఆయనే స్వీకరించుగాక, ఇక నుంచి వారికి పళ్ళు ఊడిపోయాయి కాబట్టి పూషానబడేటటువంటి సూర్యస్వరూపమునకు మెత్తటి పరమాన్నము నివేదన చేయబడుగాక, ఇప్పటి ఆగిపోయినటువంటి యాగము యథార రీతిగా సశాస్త్రీయముగా వేదం ఎలా చెప్పిందో అలా పూర్తి చేయబడుగాక, దక్షుడి తల తెంపి అగ్నిహోత్రంలో పారేశాడు, అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి మూర్ఖత్వానికి పిరికితనానికి ప్రతీక కనుక మేక ముఖాన్ని తీసుకొచ్చి దక్షుడి యొక్క శిరస్సుకి అతికింపబడుగాక, దక్షుడు సజీవుడుగుగాక, బుద్ధి తెచ్చుకుని సంతోషముగా జీవితమును గడుపుగాక, మీ అందరూ పరమ సంతోషంతో ఆనందముగా నుందురుగాక. తన భార్య గురించి మాత్రం లేదు ఎక్కడ, ఇది శంకరుడంటే. ఏ నోరు పెట్టుకుని మీరు శంకరుడి యొక్క స్తోత్రం చెయ్యకుండా ఉంటానని అనగలరండి? ఇంతటి త్యాగి, ఇంతటి మహానుభావుడు శంకరుడంటే. అందరికీ మళ్ళీ వాళ్ళ వాళ్ళకి వరాలు ఇచ్చేశాడు, అందరినీ పునరుజ్జీవుల్ని చేసేశాడు. ఇప్పుడు మేకముఖం పెట్టుకుని వచ్చాడు దక్షుడు శంకరుడి దగ్గరికి. వచ్చి సాష్టాంగపడి దొల్లి లేచి ఏచి అంటాడు, నీవు నన్ను దండించావనుకోవట్లేదు, నువ్వు ఇలా ఈ మస్తిష్కాన్ని తీసేసి ఉండి ఉండకపోతే ఇంకెన్ని పాపాలు చేసి ఉండేవాణ్ణు, ఈ పాపం ఇక్కడతో తీసేసి నాకొక మేక తలకాయని అమర్చావు, ఇక నుంచి బుద్ధి తెచ్చుకు బతుకుతాను, నువ్వు దండించావన్న బాధ అన్న భావనే నా ఎందు లేదు, శంకరుడు నన్ను ఎంత రక్షించాడో అని ఇప్పుడు గుర్తెరిగాను, ఏమీ అనలేదండి ఆయన. తథాస్తు, చాలా సంతోషం, దక్ష చక్కగా వెళ్ళి యజ్ఞాన్ని పూర్తి చేయి అని ఆదేశించారు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆ యాగాన్ని పూర్తి చేసి అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఇటువంటి తప్పు పనులు ఎన్నడూ చెయ్యకండని వారు చెప్పగా ఆ యాగాన్ని పూర్తి చేశారు. మనకి ఈ దక్షయజ్ఞ ధ్వంసం గురించి ఒక మాట చెప్తారు, ఈ ఆఖ్యానము చదివిన ధీయుతులై వినిన ఎట్టి ధృతిమంతులకు ఆయువు కీర్తులు కలుగును బాయును దురితములు తొలగు భవబంధములను.
ఎన్ని స్థాయిలలో ఎన్ని ప్రయోజనాలు కావాలో అన్ని ప్రయోజనాలు చెప్పేశారు. ఈ ఆఖ్యానము చదివిన ఇది చదివిన దక్షయజ్ఞ ధ్వంసాన్ని ధ్యేయుతులై వినిన ఎట్టి బుద్ధిమంతులై వినాలి. వినేటప్పుడు శంకరుడి కారుణ్యాన్ని మనస్సులో అవధరించగలగాలి. దీవితులై వినిన ఎట్టి ధృతిమంతులకు ఆయు కీర్తులు కలుగును. అటువంటి వాళ్ళకి ప్రమాదాలు జాతకంలో పడసోపితే తప్పిపోతాయి, ఆయుర్దాయం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. బాయును దురితములు, వాళ్ళు చేసిన పాపములు, దక్షుడి పాపం ఎలా పోయిందో అలాగే పోతుంది. తొలగును భవబంధములు. దక్షిణామూర్తిగా ఉన్న శంకర దర్శనం కైలాసంలోని చెప్పబడింది కాబట్టి వాళ్ళ యొక్క భవబంధములు తొలగి వాళ్ళకి జ్ఞానము కలుగుతుంది. కాబట్టి ఇంత పరమ పావనం ఈ ఆఖ్యానము. మీరు ఆలోచించండి, సాధారణంగా లోకంలో మహాఘోరమైన పాపములుగా కొన్ని చెప్పబడతాయి. శిశుహత్య, మహాపతివ్రతని చెరపట్టడం, స్త్రీని మానభంగం చెయ్యడం, బ్రహ్మహత్య, గోహత్య, తరువాత యజ్ఞ ధ్వంసం చెయ్యడం, ఇవన్నీ మహాపాపములు. అట్లాంటిది దక్ష యజ్ఞ ధ్వంసము మాత్రము మహా గొప్ప ఆఖ్యానముగా చెప్పబడింది. ఎందుచేత, నేను నిన్నటి రోజు చెప్పిన విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకోండి. చదువుకున్న చదువుకి సార్థకత ఏనాడు ఆ చదువు వెర్రి తలలు వేయరాదు. ఆ చదువు లోకమును రక్షించడానికి మాత్రమే పనికిరావాలి తప్ప ఎన్నడూ కూడా లోకమునకు బాధ కలిగే రీతిలో ప్రవర్తించరాదు. మీరు చూడండి, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేస్తే కృష్ణ భగవానుడు పక్క నుండి అర్జునుడి చేత ఉపసంహారం చేయించాడు. మన ఋషులకు లోకములనన్నింటినీ తల్లడింప చేయగలిగినటువంటి శక్తి కలిగిన మంత్రములకు భ్రష్టలైనప్పటికీ వారు ఎన్నడూ లోక విధ్వంసము జరిగేటట్టుగా మాత్రం ప్రవర్తించలేదు. మన సనాతన ధర్మమునందు భగవంతుడు దేని కొరకు అవతరిస్తాడు అంటే ధర్మాన్ని నిలబెడతాడు, పాపుల్ని సంహరించేస్తాడు, తాను నిలబడిపోతాడు. ధర్మాన్ని నిలబెడతాడు పరమాత్మ మన సనాతన ధర్మంలో. కాబట్టి దీనికి ఆది ఎక్కడ? మనము వినయనిలమై ఉండుట, అనగా పరమ వినయముతో ఒక విషయాన్ని విన్నప్పుడు ఇది ఋషి ప్రోక్తము కాబట్టి మనం గౌరవంగా ఇందులో ఉన్న సత్యాన్ని తెలుసుకుని మనం పరమభక్తితో మన జీవితాన్ని గడుపుదామని తెలుసుకోవాలి. ఇన్ని విషయములను ఆవిష్కరించింది, అహంకారం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో దక్షపాత్రతో చెప్పించింది. కోపం హద్దు పద్దు లేకుండా వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోతుందో చూపించింది. కోపానికి చెల్లెలు పగ, ఆ పగ ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరన్నది కూడా చూడదు. తన కడుపున పుట్టిన కూతురు కాలిపోతుంటే చూస్తూ ఊరుకోగలిగాడు. ఇంతటి కరడుగట్టిన స్థితికి వెళ్ళిపోతుంది మనస్సు. మనస్సు విషయంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందులోంచే ఇవాళ పుట్టినటువంటి మొలకయే రేపటి మహావృక్షము. కీడు చేసే తలంపు ఎవరికైనా ఏ రూపంలోనైనా మనస్సులో ఇంత పిసరు పుట్టినా మీరు వెంటనే అంతర్ముఖులై ధ్యానం చేసుకుని ఈశ్వరుడన్నవాడున్నాడు, ఇంతటి పాపపు పనికి నేను కర్తను కాలేను, ఎవరి పాపము వారిని కట్టి కొడుకుతుంది, ఈశ్వరుడున్నాడు ఆయన చూస్తాడు, నా వలన ఏదైనా దోషం ఉంటే మాత్రం ఈశ్వరా నన్ను క్షమించు అని భగవంతుడికి చెప్పి మీరు తప్పుకునేటటువంటి స్థితిని మీరు పొందాలి. కర్తవ్య నిష్ట అని పొందాలి తప్ప అర్థం పర్థం లేకుండా అన్నిటికీ మీరే కర్త అనేటటువంటి అహంకారం పెళ్లిబికిపోతే చిట్ట చివరికి దక్షుడి తలకాయే పోయింది. ప్రజాపతి బ్రహ్మగారి పుత్రుడు ఏం మిగిలింది? తలకాయ మిగల్లేదు. ఎందుకు అహంకారం? ఇలా ఇలా తలగరేసినందుకు ఏమైంది? లేనిపోని పక్షపాతాలకు పోయి భృగువు కనుబొమలు ఎగిరేసినందుకు కళ్ళెగిరిపోయి, మీసాలు ఎగిరిపోయాయి, గడ్డం ఎగిరిపోయింది. మళ్ళీ ఆశంకరుడి అనుగ్రహంతో కళ్ళివ్వబడ్డాయి, ఆశంకరుడి అనుగ్రహంతో గడ్డాలు మీసాలు ఇవ్వబడ్డాయి. సరస్వతీదేవంతటి దానికి బుక్కు తెగిపోయింది. మీరు చూడండి, శబ్దము దేని వల్ల వస్తుంది? వాయువు వల్ల వస్తుంది. ఆ వాయువు ప్రధానంగా దేంట్లోంచి ఎడుతుంది? ముక్కులోంచి ఎడుతుంది. అటువంటి సరస్వతీదేవి ముక్కు తెగిపోతే మళ్ళీ శంకరానుగ్రహంగా ఆవిడికి ముక్కు వచ్చింది. అందుకే ఆ దక్షవాటికలో అడుగు పెడితే ఆ దక్షారామంలో అడుగు పెట్టి ప్రార్థన చెయ్యాలి మనం. ఈశ్వర, ఇక్కడ ఏ తప్పులు నువ్వు దిద్దావో ఆ తప్పులు కొన్ని కోట్ల జన్మల నుంచి నన్ను సంస్కారములుగా వెంబడిస్తున్నాయి, కనుక
నాకేమీ తెలియదు, నీ మ్రోల సాగిల పడిపోయి నీ కోనేటిలో స్నానం చేసి సప్తగోదావరి కనుక స్నానం చేసి నీ చుట్టూ పొర్రుదండాలు పెట్టేస్తాను. ఈ దక్ష యజ్ఞ ధ్వంసమునందు ఇన్ని దోషములు ఆ రోజున జరిగాయో అవి నా ఎందు పొటమరించకుండా నన్ను కాపాడు. అందుకే ఒక 2 నెలల క్రితం ఒక 100 మందిని దగ్గరగా దక్షారామం బయలుదేరాం. దక్షారామ భీమేశ్వరుడు ఎంత దయాశాలియో మీరు చూడండి. మేము బయలుదేరి వెడితే ఇలా ఆకలి వేసేటప్పటికే మొబైల్ టేబుల్ మొబైల్ చైర్స్ వచ్చేసాయి. మహానుభావుడు నానాజీ గారు తీసుకొచ్చి మధ్యలో వేసేసి టెంట్లు వేసి టిఫిన్లు పెట్టేశారు. 100 మందిని వెళ్లి సప్తగోదావరిలో స్నానాలు చేసి చక్కగా పొర్లుదండాలు పెట్టుకోవడానికి వీలుగా అర్చకులు ఎప్పుడూ లేని దేవాలయాలు తెరిచి పాపం ఎదురు చూసి పూజలు చేయించి ఇంత మంది ఇంత పూనికతో వచ్చారు. మాకు పావలా కాసు మీరు ఇవ్వద్దు, ఇవ్వాల, మీ అందరూ కూర్చోండి, మీకు ఆశీర్వచనం చేస్తామన్నారు వాళ్ళు. కాబట్టి దక్షారామ భీమేశ్వరుడి అనుగ్రహమే అనుగ్రహం. ఇంత దగ్గరలో ఉన్న క్షేత్రం మనకి దక్షారామం కనుక ఆ దక్షారామము అంత గొప్ప క్షేత్రం. నా మనస్సుకు ఒక గొప్ప జవాబు దొరికింది. శివమహాపురాణం తర్వాత మనస్సు సంతోషపడ్డానికి వెంటనే ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను, మిగిలింది పూర్తి చేయను. కనుక అటువంటి దక్షవాటిక మనకి దగ్గరలో ఉండడం మన యొక్క అదృష్టహేతు. అంత గొప్ప దక్షయజ్ఞ ధ్వంసము జరిగిపోయిన తరువాత సతీదేవి ఆ తల్లి మాత్రం శరీరాన్ని వదిలిపెట్టింది. ఇప్పుడు దేవతలకి జగదంబ శక్తి స్వరూపిణి కావాలి. దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మా నువ్వు మళ్ళీ ఆవిర్భవించాలి, మమ్మల్ని అందరినీ రక్షించాలి. అమ్మ ప్రసన్నురాలు. అమ్మ కోపం ఎంతసేపు ఉంటుందండి తాటాకులమంట? నాన్నగారి కోపం అయితే భయంకరంగా ఉంటుంది, కానీ అమ్మ కోపం పెద్ద భయంకరంగా ఏమి ఉండదు. అందుకని అమ్మవారు వెంటనే అనుగ్రహ పాత్రంగా వారికి సౌమ్య రూపంతో దర్శనమిచ్చింది. మీ అందరి యొక్క కోరిక తీర్చడానికి మళ్ళీ నేను పార్వతీ అన్న పేరుతో మేనకా హిమవంతులకు కుమార్తెగా పుడతాను. ఏమి మేనకా హిమవంతులకు ఎందుకు కుమార్తెగా పుట్టాలి? ఆవిడ ఒక రహస్యాన్ని చెప్పింది శివమహాపురాణంలో. నేను సతీదేవిగా ఉండగా శంకరుడితో కలిసి ఆ హిమాలయ పర్వత సానువుల మీద విహరిస్తున్నప్పుడు ఆ మేనకాదేవి నన్ను చూస్తుండేది. చూసి ఎంత అందంగా ఉంటుందో, ఇలాంటి కూతురు నాకుంటేనా అనుకునేది. ఆ భావన కలిగింది కాబట్టి ఆవిడ కడుపున కూతురుగా పుడతాను అంది. ఇందులో మీరు ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి, అమ్మవారు ఎంత సులభంగా అసురాలవుతుందో తెలుసా అండి? మీరు రోజు అమ్మవారిని ఏ చక్కటి బాలాస్వరూపానికో నమస్కారం చేసి మా ఇంట్లో మా అమ్మాయనో మా అమ్మనో మీరు రోజు ఒక్క పువ్వేసి పొంగిపోతున్నారు అనుకోండి, ఒకనాడు ఆ వంశంలో తల్లి అవతరించి తీరుతుంది. ఎందరి ఇళ్లలోనో జరిగింది తెలుసండి. ఇళ్లలో పూజ చేస్తుండగా మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒక సత్యం చెప్తున్నాను, బాలోపాసన కలిగినటువంటి అనేక కుటుంబాలలో ఇంట్లో అందరూ కూర్చుని ప్రసాదం తీసుకుందామనుకునే వేళటికి చక్కగా బాల రూపంలో వచ్చి కొద్దిగా పువ్వులు ఇస్తా, కాసిన పువ్వులు ఇస్తారా అండి అను, లేకపోతే నాకు కొంచెం ఆ ప్రసాదం పెడతారా అండి అను అడిగి తిని వెడుతుంది, పుచ్చుకుని వెడుతుంది. నేను ధైర్యంగా చెప్పేస్తున్నాను ఇవాళ మీకు. మనం శరన్నవరాత్రులు చేశాం కదండి, శరన్నవరాత్రులు ఎలా చేస్తే బాగుంటుంది అని ఒకరోజు ఆఫీసులో కూర్చుని ఉత్తినే ఎందుకు వచ్చిందో తెలియదు ఆలోచన, ఒక రఫ్ పేపర్ తీసి ఒక 20 నిమిషాల సేపు ఇలా ఉంటే బాగుంటుంది కార్యక్రమం అని ఒక రఫ్ కృత్తిని అలా రాశాను. నేను ఇక్కడ రఫ్ తయారు చేస్తున్న వేళలోనే నాకు దేహబంధుత్వం కలిగినటువంటి ఒక కుటుంబంలో పిల్ల, చిన్న పిల్ల, మామయ్య గారింటికి ఎడదాం మామయ్య గారింటికి ఎడదాం మామయ్య గారింటికి ఎడదాం, నువ్వు తీసుకెడతావా తీసుకెళ్ళవా అని హఠం చేసేసింది. సరే పదాం పెడదాం, 5:30కి వస్తారు, మళ్ళీ ఆయన హడావిడిగా ఉంటారు, ఇప్పుడు ఎందుకే పని లేకుండా పెడితే బాగుండదే అంటే, కాదు మామయ్య గారి ఇంటికి వెళ్ళవలసిందే అంది. ఆ పిల్ల ఇంటి దగ్గర బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రులు మా ఇంటికి తీసుకొస్తున్నారు. రోజు వచ్చినట్టు రాను, నాకు పట్టు లంగా కట్టండి పట్టు జాకెట్ వేయండి, నేను ఇవాళ మామయ్య గారిని అలా చూడాలి అలా చూడాలని అన్ని పెట్టుకుని పువ్వులు పెట్టుకుని వచ్చింది. నేను ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన రూపకల్పన చేసి రోజు పువ్వులు కొనుక్కోవడానికి ఎడుతుంటాను భానుగుడి జంక్షన్కి.
అక్కడికి వెళ్ళి ఆ రోజు పువ్వులు కట్టవయ్యా అంటే ఎన్నో ఏళ్ల నుంచి కడుతున్నాడు అతను నాకు. రోజులే కాకుండా హఠాత్తుగా అతను ఒక సన్నజాజి పువ్వుల మాల తీసి కోసి పూజలో వాడండి సార్ అని అందులో పెట్టి కట్టిచ్చేసాడు. నేను ఆ సన్నజాజి పూలదండ ఒక్కటి వేరు రకంగా వాడాలని అనుకున్నాను. ఆ రోజే మరునాడు పొద్దున్న పూజలో అలంకారం చేయాలనుకున్నాను. పూలు పట్టుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాను. సంధ్యావందనం చేసుకోవడానికి పూజామందిరంలో పెడుతున్నాను. పెడుతుంటే పిల్లొచ్చి ఎప్పుడు అంత దగ్గరగా రాదు నా దగ్గరికి, గబగబా వచ్చి మామయ్య గారండి మామయ్య గారండి మిమ్మల్ని చూడాలని వచ్చానండి అంది. నాకు ఆ పిల్లని చూస్తే ఇదేంటి ఇలా వచ్చింది ఇంత పట్టులంగా పట్టు జాకెట్టు వేసుకుని అనుకున్నాను. చాలా సంతోషం నాన్న కూర్చొని సంధ్యావందనం చేసుకోవాలని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి సంధ్యావందనం చేసుకునే ముందు రేపు పుష్పాలు ఇలా ఇలా చేద్దాం అలంకారం అంటే అదో సంతోషం నాకు, ఇలా అలంకారం చేసుకుందాం అనుకుంటున్నాను. నేను గాయత్రి మంత్రం చేసుకుంటుంటే ఓరి వెర్రివాడా, శరన్నవరాత్రుల కార్యక్రమం రూపకల్పన చేశావు కదా, నువ్వు ఏ గాయత్రిని ధ్యానం చేస్తున్నావో ఆ గాయత్రి బాలరూపంలో పూల కోసమే వచ్చి కూర్చుంది. ఆ పూలు ఆ పాపకివ్వరా అనిపించింది. ఫ్రిడ్జ్ నుంచి పూలు తీసుకెళ్లి అమ్మవారికి అలంకారం చేసి ఇలా పట్టుకెళ్ళాను. మామయ్య గారండి మామయ్య గారండి నాకేనా అండి పువ్వులు అని గబగబా తీసుకుని తల్లో పెట్టుకుని వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఆ తర్వాత శరన్నవరాత్రులు ఎంత వైభవంగా జరిగాయో మీరు చూశారు కదా. నేను ఈ విషయం గర్వానికి చెప్పుకోవట్లేదు, అహంకారానికి అసలు చెప్పట్లేదు. నేను అనుభవించింది చాలా తక్కువ అండి. ఎందరో పెద్దలు అమ్మవారి అనుగ్రహాన్ని ఎంత అనుభవించారో, మేనక ఈ కోరిక కోరుకున్న వరకు ఆమెకి కుమార్తెగా జన్మిస్తానంది తల్లి. అయితే ఈ మేనకా జననమునందు ఒక పెద్ద రహస్యం ఉంది. ఎక్కడ ఉంది ఈ రహస్యం అంటే, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో స్వధ అనబడేటటువంటి ఒక ఆమె ఉన్నది. ఆమెని పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. ఆ స్వధకి పితృదేవతలకి కలిపి ముగ్గురు కుమార్తెలు జన్మించారు. మొదట ఆవిడ పేరు మేనక, రెండవ ఆవిడ పేరు ధన్య, మూడవ ఆవిడ పేరు కళావతి. ఈ ముగ్గురు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు, గొప్ప జ్ఞానమున్నవారు, అయోనిజల స్థాయిలో గౌరవింపబడిన వారు. ఈ ముగ్గురు ఒకనాడు వైకుంఠమునకు వెళ్ళారు. వెళ్ళి శ్రీ మహావిష్ణువు కొలువు తీరి ఉండగా వీరు లోపలికి వెడితే భక్తవత్సలుడు మహానుభావుడు అందులో ఇంత జ్ఞానం ఉన్నవారంటే శ్రీ మహావిష్ణువు ఎంత ప్రీతి చెందుతారు. వాళ్ళని ఉచితాసనముల ఎందు కూర్చుండబెట్టారు. ఈలోగా సనక సనందనాది మహర్షులు లోపలికి వస్తున్నారు. శివుడి యొక్క సంకల్పం వేరుగా ఉంది. శివ సంకల్పమస్తు అని కదా అంటాం, శివమాయ ప్రసరించింది. ఈ పిల్లలు లేవలేదు. సనక సనందనాథులు లోపలకెడుతున్నారు. బ్రహ్మజ్ఞానులైన వారు వెడుతున్నప్పుడు లేచి నిలబడాలి సభలో. లేవలేదు కనుక వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని సనక సనందనాథులు శాపం ఇచ్చారు. శాపం ఎందుకు ఇస్తారంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తగ్గించేస్తారు. ఇప్పుడు వాళ్ళన్నారు, మీరు ముగ్గురు భూమండలమునందు జన్మించదరుగాక. అప్పుడు వాళ్ళు లేచి సనక సనందనాది మహర్షుల యొక్క పాదముల మీద పడి వేడుకున్నారు, మాకు ఈ శాప విమోచనం ఎలా కలుగుతుంది, ఆజ్ఞాపించవలసినది. ఆ పాదముల మీద పడితే ఆనాడు మహానుభావుడు అందులో ఉండేటటువంటి సనత్ కుమారుడు శాప విమోచనాన్ని చెప్పారు. ఈ మేనక విష్ణు యొక్క అంశతో హిమవంతుడు భూలోకంలో ఉంటాడు. విష్ణువాంశ కలిగినటువంటి హిమవంతునకు భార్యగా విడుతుంది. అలాగే ఈ ధన్య మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ఈ కళావతి భూలోకమునందు వృషభానుడు అనబడేటటువంటి ఒక వైశ్యుడికి భార్య అవుతుంది. మేనకా హిమవంతులకు పార్వతీదేవి జన్మిస్తుంది. ధన్య జనకులకు సీతమ్మ తల్లి జన్మిస్తుంది. కళావతి వృషభానులకు రాధాదేవి జన్మిస్తుంది. ఈ కారణం చేత మేనకా హిమవంతులు చాలా గొప్ప స్థితిని పొందుతారు. కానీ మోక్షమన్నమాట వాళ్ళ విషయంలో మాట్లాడడానికి వీల్లేదు. ఎందుచేతనో మీరు పార్వతీ కళ్యాణంలో ముందు ముందు విందురు గాని, ఎన్ని మలుపులు తిరుగుతుందో పార్వతీ కళ్యాణం. ధన్య సీతమ్మ తల్లికి తల్లి అయిన కారణం చేత విష్ణులోకాన్ని పొందుతుంది. కళావతి రాధకి తల్లి అయిన కారణం చేత గోలోకాన్ని పొందుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ వరాలు ఇస్తున్నాను అన్నారు. ఇప్పుడు ఆ మేనక హిమవంతుడికి భార్య అయింది. భార్య అయిన తర్వాత ఆవిడ ప్రతి నెల కూడా అష్టమి తిథి నాడు అమ్మవారికి విశేష పూజ చేస్తుండేది. విశేష పూజ చేసి
అలా కొన్ని సంవత్సరములు చేయగా ఒకనాడు జగదంబ ఆవిడికి ప్రత్యక్షమైంది. ఏ వరం కోరుకుని నువ్వు నా గురించి ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావని అడిగింది. ఇదే సమయంలో అక్కడ తారకాసురుడు విజృంభించి ఉన్నాడు. తారకాసురుడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం కలగాలి. ఇక్కడ పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి. ఆవిడ పుడితే తప్ప లోకమునకంతటికీ సుభిక్షం కలగదు, శాంతి కలగదు. ఇప్పుడు ఆవిడ కనబడి మేనకను అడిగింది, నువ్వు దేని కొరకు ఇంత తపస్సు చేశావు, దేని కొరకు ఇంత పూజ చేశావని. అంటే మేనకంది, నాకు నూర్గురు కుమారులు కావాలి, నూర్గురు బలవంతులు కావాలి, నూర్గురు కుమారుల తర్వాత ఒక కుమార్తె కావాలి, ఆమె త్రైలోక్య పూజిత కావాలి, మూడు లోకముల చేత పూజింపబడేదై ఉండాలి. ఆ తల్లి ఏ వంశంలో పుట్టిందో ఆ వంశాన్ని, ఏ వంశంలో మెట్టిందో ఆ వంశాన్ని ఉద్ధరించేటటువంటిదై ఉండాలి. అటువంటి ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వే నాకు కూతురుగా రావాలి. అంటే అమ్మవారు చాలా సంతోషపడిపోయి, నీ భక్తికి మెచ్చుకున్నాను, నీకు అలాగే కూతురుగా పుడతాను, పర్వతరాజపుత్రిని కనుక పుట్టుకతోనే పార్వతీ అని పిలుస్తారు నన్ను, కొంచెం నల్లగా పుడతాను కనుక కాళీ అని పిలుస్తారు నన్ను, నారాయణుని యొక్క చెల్లెలుగా ఉంటాను, నారాయణుడు స్త్రీ రూపంలో నారాయణునిగా ఉంటాను కాబట్టి నారాయణి అంటారు నన్ను. ఈ జన్మలో కన్యాదానం చేసే అదృష్టాన్ని మీరు పొందుతారు. సశాస్త్రీయమైనటువంటి వివాహం జరుగుతుంది. ఇంతకాలం శంకరుడు వివాహం చేసుకోవడం ఒకలా జరిగింది సతీ కళ్యాణం, పార్వతీ కళ్యాణంలో మాత్రం మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబెడతానో తెలుసా, కాముణ్ణి కాల్చగలిగిన శంకరుణ్ణి పిల్లనిమ్మని మీ ఇంటికి రాయబారానికి వచ్చేట్టు చేస్తాను, మీరు పిల్లనిస్తున్నారని ఆడపల్లి వారింటికి మగపల్లిగారు వచ్చేట్టు చేస్తాను, కన్యాదాత ఇంటికే శంకరుడు కదిలిచ్చేట్టు చేస్తాను. శంకరుడే కదిలిస్తే ఎంతమంది వస్తారో చూద్దే గాని భూమి ఇలా అయిపోతుంది బరువు మొయ్యలేక. కంటి విని ఎరుగని చరిత్రాత్మకమైన కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో మీ ఇద్దరు కన్యాదానం చేస్తారు. అటువంటి స్థితిని మీకు ఇస్తున్నారు. అంతటి రంగరంగ వైభవమైన కళ్యాణం ఆయన జరిగిందో కైలాసంలో, అటువంటి కళ్యాణం కాకినాడలో మళ్లీ జరుగుతుంది 25వ సంవత్సరం. ఇది దీన్ని నిర్వహించే శక్తి గోపాలకృష్ణ గారికి ఇచ్చి ధన్యుణ్ణి చేస్తున్నాను అని అమ్మ ఆ రోజు అందరినీ నా నమ్మకం. ఎందుకో తెలుసా అండి, రేపు ఆదివారం నాడు పార్వతీ కళ్యాణం ఎలా చెప్పబడిందో అలాంటి కళ్యాణమే మనం చేస్తాం, మామూలు కళ్యాణం కాదు. ఆ రోజు ఊరేగింపులో బ్రహ్మగారు ఎలా వచ్చారో, సరస్వతి ఎలా వచ్చిందో, లక్ష్మీదేవి ఎలా వచ్చిందో, నారదుడు ఎలా వచ్చాడో, ప్రమదగణాలు ఎలా వచ్చాయో, సప్తర్షులు ఎలా వెళ్ళారో, అలాగే మేకప్పులతో వస్తారు. సప్తర్షులు కూడా మేకప్ వేసుకుని ఋషుల కిందే వేదం జరుగుతూ వెళుతుంటారు. దాని ముందు ఎద్దులు నడుస్తాయి, దాని ముందు గుర్రాలు నడుస్తాయి, చతుర్ముఖ బ్రహ్మగారు ఎడతారు, ఆయన వెనకాతల వేదం జరుగుతూ ఋషులు పెడుతూ ఉంటారు, సరస్వతీదేవి పెడుతూ ఉంటుంది, చతుర్ముఖ బ్రహ్మగారు పెడతారు. ఇక్కడ కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా పార్వతీ కళ్యాణం లాగే ఆ పైన వేదిక మీదకెక్కి శంకరుడికి బుగ్గ చుక్క పెట్టడం, శంకరుడికి తలంబ్రాలు వేస్తున్నప్పుడు ఆయన జటాజూటాన్ని కొద్దిగా ఎత్తి పెట్టడం, ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసా, చెల్లెలు కాబట్టి సరస్వతీదేవి చేస్తుంది. వేదిక మీద సరస్వతీ రూపంలో ఉంటుంది ఆవిడ, మేకప్ అనకపోతే అర్థం కాదు కాబట్టి ఆ మాట అనవలసి వస్తుంది. అలాగే గౌరీ తపస్సు చేసినటువంటి పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, అన్నగారు చెల్లెలు కాబట్టి, కన్యాదానం పీటల మీద కూర్చుంటున్న వాళ్ళు మేనకాహిమవంతులు కాబట్టి, వీళ్ళందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఉన్న వ్యక్తి బుట్ట ఎత్తి లక్ష్మీదేవిని తీసుకొస్తాడు పీటల మీదకి. మీరు ఆ కళ్యాణం అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ అలా జరగడం చూద్దరు గాని, అక్కడ మైనాకుడు తీసుకొచ్చాడు పెద్ద తమ్ముడిగా, పెద్దన్నగారిగా, ఇక్కడ శ్రీ మహావిష్ణువు తీసుకొస్తారు, తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతారు. తర్వాత కళ్యాణం ఎలా జరుగుతుందో, అందులో ఎన్ని చమక్కులు జరుగుతాయో మీరు చూద్దరు. శివ మహాపురాణంలో ఎలా చెప్పబడిందో అలా ఆనాడు అంత ఆక్రోశం పొంది మనకి పాఠం చెప్పడానికి అంత బాధపడి వెళ్ళిపోయిన తల్లి పార్వతిగా వచ్చింది కదా, ఆ తల్లికి మనం ఎలా సంతోషాన్ని పొందుతాం, ఆ తల్లి అనుగ్రహంతో కదండి సర్వమంగళారూపంలో ఐదో తనం నిలబెడుతోంది, ఆ తల్లి కదా బిడ్డల్ని ఇస్తోంది, ఆ తల్లి కదా మనలో శక్తిగా ఉంది, ఆ తల్లి కదా అన్నం పెడుతోంది అన్నపూర్ణగా,
అటువంటి తల్లి కళ్యాణానికి మనం ఏం చేస్తాం? నా దగ్గరికి ఒక ప్రతిపాదన వచ్చింది, కొందరు ఐశ్వర్యవంతులు వాళ్ళు తప్పు చేశారని నేను అంటలేదు, వాళ్ళు చాలా సహృదయంతో వచ్చారు, అయ్యా ఈ పార్వతీ కళ్యాణానికి కావలసినటువంటి ధనాన్ని సమకూరుస్తా ఉన్నారు. నేనన్నాను, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఎన్నడూ జరగనటువంటి అపూర్ణమైన క్రతువు జరుగుతున్నప్పుడు అందులో ఒక్కరినో ఇద్దరినో డబ్బులు వెయ్యడాన్ని అంగీకరించేవారు కాదు. అందరిది అర్ధరూపాయో రూపాయో పాలాయో పడవేసింది, ఇది జన్మజన్మాంతర సుకృతం అనేవారు. అలాగే రేపటి రోజున ఏడు రెండు రోజుల పాటు నేను గోపాలకృష్ణ గారికి ఏం చెప్పానంటే, ఈ కళ్యాణానికి మాత్రం ఎవరో ఒకరిది ఇద్దరిది సొమ్ము ఖర్చు పెట్టవద్దు. కాకినాడలో ఉన్న భక్తులు ఎవరు చెప్తారో ఏది వేస్తారో హుండీలో పడాలి, ఎవరు ఏం వేశారో తెలియక్కర్లేదు. చప్పుడు అవ్వకుండా వేసే ప్రయత్నం చెయ్యండి, అంటే నాణములు వేయకుండా కాగితాలు వేయండి. వేస్తే రేపు సాయంకాలం హుండీలో మీరు వేసినటువంటి ద్రవ్యంతో సీల్ చేస్తారు, ఎల్లుండి మళ్ళీ హుండీ తీసుకొస్తారు, రెండు రోజులు మనకి అనుమతిస్తాం. పంచమి చాలా గొప్ప రోజు కాబట్టి ఆ రోజు పొద్దున్న విఘ్నేశ్వరుడు బియ్యం మీద కడతారు ఇక్కడ. ఆ రోజు సాయంకాలం ఒక్క పావు గంట ముందే నేను ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. మనందరం ఇన్నేళ్ల తర్వాత ఇన్ని జన్మల తర్వాత పార్వతీ కళ్యాణానికి మన పురుషార్థం పడింది, మీ అందరూ చూసి సంతోషించేటట్టు ఈ మధ్యలో ఖాళీ చేయించి అందరి సమక్షంలో హుండీలో ఉన్న డబ్బు కింద పోసి ఆ డబ్బుని లెక్క పెట్టి ఇంత డబ్బు వచ్చింది అని మీ అందరికీ చెప్పి రంగరంగ వైభవమైన డబ్బు కళ్యాణానికి, కళ్యాణానంతరం మనందరం భోజనాలు చేయడానికి ఖర్చు పెట్టుకుందాం. ఖర్చు పెట్టుకుని మన అందరూ తరిద్దాం, అందరూ ఎంతైనా సరే ఎవరికి తెలియక్కర్లేదు, అందులో వేసి ధోరవుకమ్మని నా కోరిక. నేను డబ్బుల కోసం ఇలాంటి విర్రి విర్రి వేషాలు వేయను. ఒక్కటి గుర్తించండి, చెప్పేవాడికి చెప్పడానికి యోగ్యత ఉండాలి. నేనే చెయ్యకుండా నేను మీకు ఎలా చెప్తాను? అందుకే ఉత్తరక్షణం నేను మీకు ఈ మాట చెప్పడానికి నాకు అధికారం రావడం కోసం నేను నా వంతు హరస్సుగా పార్వతీ కళ్యాణానికి ఒక 500 రూపాయలు గోపాలకృష్ణ గారికి సమర్పిస్తున్నాను. రేపు హోదీ పెట్టగానే గోపాలకృష్ణ గారు ఇవాళ తదీ ఉంది కాబట్టి మీరు వచ్చి గురువు గారు ఇవ్వడం ఏంటంటే మళ్ళీ మీరు చేతులు కట్టుకుని చేతులు నలుపుకుని తప్పట్లు కొట్టి చేయొద్దు, ఈ డబ్బులు పుచ్చుకోండి. ఎక్కడున్నారు గోపాలకృష్ణ గారు? ఇదిగో ఈ 500 రూపాయలు రేపు హుండీ పెట్టగానే వేయండి. చక్కగా మన కాకినాడ వాసులందరి ద్రవ్యంతో అద్భుతమైన పార్వతీ కళ్యాణం చేద్దాం. అమ్మా మీ అందరూ మనందరం ఆ రోజు కని విని ఎరుగని ఊరేగింపులో ఉద్దాం. ఎటువంటి ఊరేగింపు అంటే దీని గురించి తెలుసుకుని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నేను అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొచ్చేస్తున్నానన్నారు, నేను నడుస్తానయ్యా అన్నారు. మీరు తెలుసుకోండి, మేము పిలవలేదు, మేము పిలవలేదు, మొన్ననే వచ్చారు, మళ్ళీ పిలవకూడదని మేము పిలవలేదు. ఆయన అన్నారు ఇంత కార్యక్రమం జరుగుతుంటే ఎక్కడో నేను కూర్చుంటానా, అన్ని కార్యక్రమాలు రద్దు. కర్ణాటకలో నేనున్నా సరే ఉరకల పరుగులైన 24వ తారీఖు అర్ధరాత్రైనా వచ్చి 25 పార్వతీ కళ్యాణంలో నేను నడుస్తానన్నారు. మనందరం అద్భుతంగా ఆ రోజున ఊరేగింపుగా వద్దాం, వచ్చి కని విని ఎరుగని రీతిలో పార్వతీ కళ్యాణాన్ని మనం ఇక్కడ చేసుకుందాం. కాబట్టి అలా ఆ రోజున తల్లి పార్వతీదేవిగా జననం అందింది. జననంలో అక్కడ హిమవంతుడి యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదవుతోంది. హిమవంతుడికి కుమార్తెగా పుట్టింది కాబట్టి హైలవతి అని పిలవబడింది, పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి అని పిలవబడింది. చిన్న పిల్లగా పుడితే ఆవిడెవరో తెలుసు కదండి హిమవంతుడికి. హిమవంతుడు వెళ్ళి చెప్పేట, నిజంగా పోతనగారు ప్రవశించి రాసుకున్నారా పద్యాలు, నిజంగా ఎండిపోయిన చెరువు పెచ్చులు పెచ్చులుగా మట్టి రేగిపోతుంటే ఇది ఒకప్పుడు చెరువండి ఇప్పుడు ఎండిపోయింది అని అందరూ అంటుంటే అద్భుతమైన వర్షం కురిసి మళ్ళీ ఆ చెరువు నిండితే ఆ చెరువు ఎంత అందంగా ఉంటుందో, అమ్మా ఇవాళ నా ఇల్లు అలా ఉంది. తామర పూలు వికసించడం కోసమని సూర్యుడు ఉదయిస్తే చాలు ఉదయిస్తే చాలు ఉదయిస్తే చాలని అలా తపస్సు చేస్తే సూర్యబింబం ఉదయించి కిరణములు పడితే ఆ కిరణ స్పర్శ చేత తామర పూలు విచ్చుకున్నట్లు, కమలములు లేనటువంటి సరోవరం కళాహీనంగా ఉంటే అందున మళ్ళీ కమలములు పుడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా తటాకం అయినట్టు, చీకటిగా ఉన్న ఆకాశంలో చంద్రబింబం ఉదయిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా చంద్రబింబం ప్రకాశిస్తున్నటువంటి ఆకాశం వెలుగొందినట్టు,
అమ్మా ఇన్ని కొండలున్నాయో లోకంలో, అలాంటి కొండల్లో నేను ఒక కొండనమ్మా. ఇన్నాళ్ళు నన్ను ఏమనేవారో తెలుసా, ఆ కొండ అనేవారు. కానీ అమ్మా ఇవాళ నువ్వు మా ఇంట్లో పుడితే నేను ఏమయ్యానో తెలుసా తల్లి. అమ్మా ఇప్పుడు లోకంలో అంతా ఏమని చెప్తున్నారో తెలుసా, హిమవంతుడు పార్వతీదేవి తండ్రి. హిమవంతుడు ఎంత అదృష్టవంతుడో తెలుసా, అమ్మా అన్నం తినమ్మా అంటాడు. అమ్మా అని ఇలా బుగ్గలు పెట్టుకుంటాడు. అమ్మా అని తల పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. అమ్మా అని ఆ శిరస్థానమును దాగ్రహణిస్తాడు. అమ్మా ఉత్తరీయం తెస్తావా అంటే తల్లి పట్టుకెళ్లి ఉత్తరీయం ఇస్తే ఉత్తరీయం వేసుకుంటాడు. అని అమ్మా నేనిప్పుడు కొండని కానమ్మా, నా పేరు ఎంత చెప్పుకుంటున్నారో తెలుసా అమ్మా లోకంలో, హిమవంతుడు ఇంతటి వాడని గర్వంతో తలెత్తుగా నిలబడుతున్నానమ్మా. ఇంత గర్వం ఇంత ఆనందం ఎందుకు వచ్చాయో తెలుసానలి, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. ఒక కొండెక్కడా, అమ్మవారికి తండ్రి అవ్వడం ఎక్కడా. అమ్మా నీకు తండ్రిని చేశావమ్మా, నా జీవితానికి ఇది చాలదా అని ఆ అమ్మవారిని ఇలా పట్టుకుని రెండు చేతులతో కన్నీరు కారుస్తుతూ భక్తితో పరవశించిపోయాట హిమవంతుడు. మీరొక్క మాట నమ్ముతారా, నేను ఒక రోజు రాత్రి 11 గంటల వేళ ఈ పుస్తకం చదువుతున్నాను. చదువుతున్నప్పుడు ఈ పద్యం చదివాను. చదివి సోఫాలో వెనక్కి కూర్చుని నిజంగా ఆ రోజున ఆ చిన్న పార్వతీదేవిని చూసి హిమవంతుడు ఎంత పొంగిపోయాడో అని నాకు ఆనందం ఆగక నా కూతురు పడుకున్న గదిలోకెళ్ళి నిద్రలేపి, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదనా అని మా అమ్మాయి తల పట్టుకుని దాని మూర్ధన్య స్థానమును ఆగ్రానించి వెళ్ళిపోతే అది కంగారు పడిపోయి నిద్రలేపి నాన్నగారు ఏదో చెప్పెళ్ళారని నేను పడుకున్నాక మళ్ళీ వచ్చి నాన్నగారు నేను అనగారండి ఆయన ఏమన్నా అన్నా, ఏమిటండి నిద్రలేపి ఏదో అన్నారు మీరు అంది. ఏమన్నా తప్పైందా అని అనగారండి నా వల్ల అంది. అయ్యయ్యో నాన్న అది కాదురా, పార్వతీ కళ్యాణం ఎప్పుడే నేను వీరభద్ర విజయంలో పోతన గారి పద్యాలు చదువుతున్నాను రా, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. ఆ హిమవంతుడి ఆనందం నేనెందుకు పొందలేను, నా ఇంట ఉంది పార్వతీదేవి, పర్వతంలో ఆయన పెట్టు నన్ను ఇచ్చాడుగా ఈశ్వరుడు అని ఉండద తర్వాత రేపటి వరకు ఆడలేక నిన్ను లేపి నీ మూర్ధన్య స్థానము వాసన చూసొచ్చి పడుకున్నానమ్మా. అంటే మీ అఘాయిత్యం పురాణాలు చదవడమోయ్, ఇలాంటి ప్రయోగాలు చేయకండి మా ఆవిడ చెప్పిన విషయాన్ని సభాముఖంగా చెప్పినది మా ఆవిడ చేత తీవ్రముగా స్వీకరింపబడకుండుగాక, అంతఃపుర రహస్యాలు సభల్లో చెప్తావా అని. అది కూడా భగవత్ సంబంధము కనుక నా ఆనందముగా స్వీకరింపబడుగాక. కనుక హిమవంతుడు ఆ రోజున అలా పొంగిపోయాడు. తల్లి బాలస్వరూపంతో గజ్జలు పెట్టుకుని పట్టులంగాలు కట్టుకుని పట్టు జాకెట్లు వేసుకుని పూలెట్టుకుని ఆ హిమవంతుడి ఇంట్లో తిరుగుతోంది. దేవతలందరూ అమ్మయ్యా ఎలా పుట్టిందని పొంగిపోతున్నారు. ఆ అమ్మయ్యా అమ్మకి కళ్యాణం కాకినాడలో చేస్తామని మనం పొంగిపోతున్నాం కదండి. ఇంత శుభప్రదమైన మంగళప్రదమైన సన్నివేశం దగ్గర ఇవాళ్టి ఉపన్యాసాన్ని ఆపుతాను.